హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. అసలు టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్స్ ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్ళారు? కొండా విశ్వేశ్వరరెడ్డి మొదలుకొని ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన ముందున్న లీడరు ఎందుకు బయటకు వచ్చాడు? అసలు బీజేపీ రోజు రోజుకు ఎందుకు పుంజుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పతనమైపోతుంది? ఇలాంటి ఎన్నో రాజకీయ ఆసక్తికర విషయాలను మోస్ట్ సీనియర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే అమ్మా. సార్, ముందు మనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచే. గతం గత కాదు, అక్కడ మీ ప్రస్థానం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే కనుక అక్కడ బాగా ఉన్నారు, బాగా ఎలివేట్ జరిగింది. ఎందుకు మీరు అనుకోకుండా ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అంటే, ఇప్పుడు బయటకు వచ్చిన స్వామిగౌడ్ గారు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇలా ఉద్యమకారులు కావచ్చు, సీనియర్ లీడర్స్ కావచ్చు, చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి సార్ ఇంత అసంతృప్తిని వ్యక్తం చేయడానికి? మేమందరము యోధుల్లా పోరాడాం. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం మేమందరం కూడా. రాస్తా రోకోలు చేసిన వాళ్ళము, రైలు రోకో చేసిన వాళ్ళము, వంటా వార్పు చేసిన వాళ్ళము, తర్వాత ఎన్నోసార్లు పోలీస్ వాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళం. వస్తారో కొన్ని చేసినప్పుడు 3 రోజులు నన్ను తీసుకెళ్లి జైల్లో కూడా వేయడం జరిగింది. నన్ను కోదండరామ్ గారిని, జూపల్లి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు కూడా మేమంతా తెలంగాణ కోసం పోరాడుతున్నామనే మాకు ఒక తృప్తి ఉండేది, సంతోషం ఉండేది. ఆ ధీమాతోటి దాంతో ఆనాడు కాంగ్రెస్తో పోరాడి సోనియా గాంధీని మెప్పించి పోరాడించి అన్ని రకాలుగా ఆమెతోటి చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణని మేము వేరే రకంగా ఊహించుకున్నాం. వేరే రకంగా అంటే సస్యశ్యామలంగా ఉంటుంది ప్రజల తెలంగాణ. ప్రజల కండల్లో ఎప్పుడు కూడా ఏదైతే సంతోషం ఉంటుంది, అందరూ కూడా చాలా హ్యాపీగా తెలంగాణలో జీవితాలు బాగుంటాయి. ఎవరైతే ఉద్యోగం లేని పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. మన యూనివర్సిటీ పిల్లలు ఎవరైతే అందరూ కూడా పోరాడి తెలంగాణను తెచ్చుకున్నారో వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి, వాళ్ళ చదువులు కూడా బాగుంటాయి అనే విధంగా మేమందరం కూడా కలలు కన్న తెలంగాణని కేసీఆర్ గారు ఆయన సొంత తెలంగాణలా ఆయన మార్చుకోవడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు అంటే నేను టీఆర్ఎస్ పార్టీలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ 5 సంవత్సరాలు చాలా రకాలుగా కేంద్రంలో పోరాడి ఆనాడు వాళ్ళకి చెప్పి మెప్పించి ఒప్పించి అన్ని రకాలుగా కూడా చెప్పి, అమ్మ మేము చిన్న బేబీ ఇప్పుడు సెర్లాక్ తింటున్నాము, నూతనంగా ఇప్పుడే మేము ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫామ్ చేశాము కాబట్టి ఆ గవర్నమెంట్కి మీరు అందరూ కూడా హెల్ప్ చేయాలి అది ఇది అని చెప్పి ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులను అందరిని కూడా మెప్పించి అన్ని రకాలుగా మా తెలంగాణకు అన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది, ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు మొన్నటి అంటే 2018 ఎలక్షన్స్ వరకు మనము అన్నాడు. ఎప్పుడైతే 88 సీట్లు వచ్చాయో దాని తర్వాత ఆయన నేను అనడం మొదలుపెట్టేశాడు. అక్కడి నుంచి పతనం మొదలైంది. నేను అని చెప్పి ఎప్పుడైతే నేను తెచ్చాను నేను అని అనుకోవడం ఆయన చెప్పాడో ఆనాడు నుంచి మాలాంటి లీడర్స్లను అందరినీ కూడా ఏదైతే దూరం పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన సొంత అంటే ఆయన లోపల ఇది నా తెలంగాణ, నేను తెచ్చుకున్న తెలంగాణ, నేనే పాలించాలి, నా కుటుంబమే పాలించాలని చెప్పి ఆయన లోపల దుర్బుద్ధి కలిగి ఏతుందో కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి, ఈ ఢిల్లీలో ఏదైతే ఉన్నదో జితేందర్ రెడ్డిని, వినోద్ను ఇద్దరు సీనియర్ లీడర్లను తప్పిస్తే, ఇద్దరిని పక్కకు జరిపితే నా బిడ్డ ఏదైతే ఉన్నదో అక్కడ ఫ్లోర్ లీడర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆమె రకంగా ఆమె హుకుమత ఆడు చెలాయించవచ్చు అనే అభిప్రాయం ఆయనలో వచ్చినప్పుడు టోటల్ పతనం మొదలైంది. నాకు సీట్ ఇవ్వలేదు లాస్ట్ డే వరకు. ఎన్ని డేస్ ముందు తెలుసు సార్ సీట్ ఇవ్వకపోవచ్చు అని? నాకు 4 నెలల ముందు తెలుసు. నాకు 4 మంత్స్ ముందు నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు అనుకుంటారు ఆయనకి ఎట్లా జాసూసులు ఉన్నారో నాకు కూడా జాసూసులు ఉంటారు. నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ బిడ్డ కొడుకును. మా ఫాదర్ ఏ విధంగా అయితే ఎన్ని రకాలుగా అయితే వారు అడ్మినిస్ట్రేషన్ చేసేవారు ఆ అడ్మినిస్ట్రేషన్ గుణాలు నా లోపల కూడా ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర నా మనుషులు కూడా ఉంటారు అనేది ఆయన మర్చిపోయాడు కంప్లీట్గా. కాబట్టి నాకు 4 మంత్స్ ముందే నాకు తెలుసు నాకు సీట్ ఇవ్వరు అని నాకు తెలుసు, వినోద్కు సీట్ ఇచ్చి ఓడగొడతారని చెప్పి కూడా నాకు తెలుసు.
కంప్లీట్ ఎందుకంటే మేమిద్దరం సీనియర్లు తప్పుకుంటే కవితకు అక్కడ జాగొస్తుందని. కానీ నేను కేసీఆర్ గారు ఎప్పుడైతే నన్ను చాలా ప్రేమగా చూసేవాడు, చాలా ప్రేమగా. ఒక నా బర్త్డే నాడు నన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా అటువంటి ముద్దు ఎవరు కూడా పెట్టుకోలేదు. చాలామంది నాయకులు నా మీద ఈర్ష కూడా పడ్డారు, మేము ఇంత ఇంత ఉన్నాం, ఇంత దగ్గర ఉన్నాం, ఇంత చేసినాం, చేసినా కానీ కేసీఆర్ మమ్మల్ని అంత దగ్గర తీసుకోలేదు, మాకు ముద్దు పెట్టలేదు అని చెప్పి కూడా చాలామంది ఈర్షపడ్డారు. అంటే అంత పబ్లిక్లో ప్లీనరీ జరుగుతున్నప్పుడు నా బర్త్డే కేకు కవిత తీసుకొచ్చి మా అన్న మా జితేంద్ర అన్నది బర్త్డే ఇవ్వాలని చెప్పి కేక్ కట్ చేయించి సార్తోటి కూడా అందరం కలిసి ఫంక్షన్ అంతా నన్ను లైక్ చేశారు. అటువంటి వాడిని నాకు తెలిసినా కానీ నాకు రాదని తెలిసినా కానీ నేను పార్టీ వదల్లా. నేను ఒకటే మాట చెప్పాను, అది ఇది పబ్లిక్ అయిపోయింది, బీజేపీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఏమనంటే అన్న నీకు సీట్ ఇస్తలేరు, నువ్వు మా దగ్గరికి రా, నువ్వు మా దాంట్లో వచ్చి పోటీ చేయి, మా దాంట్లో వచ్చి పోటీ చేయి అన్న. నేను అన్నాను నా నేను లాస్ట్ మినిట్ దాకా కంపల్సరిగా నా పేరు రానంత వరకు నేను కంపల్సరీ టీఆర్ఎస్లో ఉంటాను. ఒకవేళ టీఆర్ఎస్లో నా పేరు రాకపోతే అప్పుడు నేను ఆలోచిస్తాను, కానీ ఆ పార్టీకి మాత్రం నేను ద్రోహం చేయను, నేను చేయను. అందుకే 21st ఈవినింగ్ వరకు కూడా నేను తప్పక నాకు వస్తుంది, నాకు కేసీఆర్ మీద విశ్వాసం ఉండే. కానీ ఆయన లోపల ఒక అదేది పతనం అయ్యేటప్పుడు ఏం చేస్తాడంటే శనిదేవుడు కూర్చుంటాడు, శనిదేవుడు వచ్చి కూర్చొని ఇక మొత్తం నాశనం పట్టిస్తుంటాడు అటువంటి గుణం ఉన్న వాళ్ళకు. అంటే నాడు ఆయన సీటు నాకు ఇవ్వలేదు, వినోద్కి సీట్ చూడగొట్టాడు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నారు. అంటే అంత ప్రేమ చేసిన కేసీఆర్ కేవలం బిడ్డ కోసమే మంచి లీడర్లను దూరం చేసుకుంటే పార్టీ రేపు ఎప్పుడైనా పతనం అవుతుందనే విషయం అతను గ్రహించలేకపోతున్నాడు అంటారా? గ్రహించలేదు, ఇంకా ఇప్పటికి కూడా అదే అహంకారం మీద ఉన్నాడు. ఇంత మేధావి అయిన కేసీఆర్ ఈ చిన్న దాని గురించి ఎందుకు ఎప్పుడు ఎట్లా మిస్ అయ్యాడు అనేది చెప్తున్నాను కదా. అందుకే కదా ఎప్పుడైనా కానీ ఎవరిని ఎత్తినైతే శని కూర్చుంటుందో ఇక వాళ్ళకి ఏం కనపడదు, నేను నాది అనేది ఒక ఓటు వచ్చేస్తుంది మనిషికి. అది వచ్చి మా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూడండి, ఎవరినైనా కానీ ఏ లీడర్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఏ రాజైనా కానీ వాళ్ళందరి పతనానికి కారణం ఏంటంటే అహంకారం. అహంకారం కేసీఆర్లో వచ్చేసి 88 సీట్లు నేను గెలుచుకోగలిచాను కదా అని చెప్పి ఇక ఆయన నన్ను కొట్టేవాడు లేడుగా తెలంగాణలో, ఏది చెప్పినా నేను చెప్పుడు నిలబెట్టినా గెలుస్తుంది అనే ధీమాకు ఆయన రావడం అనేది ఆయన పతనానికి కారణం. కాబట్టి ఆ దాన్ని చూసిన తర్వాత ఇది అయిన తర్వాత ఎవరు కూడా అంటే ఇవాళకి కూడా అదే పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క ఎమ్మెల్యే ఆయన కలవలేరు, ఏ ఒక్క మంత్రి ఆయన కలవలేడు, ఏ ఒక్క ఎంపీ ఆయన కలవలేరు. కాబట్టి అవన్నిటిని చూసి ఎవరి లోపలైతే ఇంకా ఆత్మాభిమానం ఉన్నదో, ఆత్మీభిమానం మిగిలిందో వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీని వదిలేసి బయటకు వస్తున్నారు. అంటే చాలామంది అసంతృప్తులు ఇంకా లోపడున్నారు, అంటే టైం బీయింగ్ వచ్చినప్పుడు అందరు బయటపడతారంటారా? తప్పక దాంట్లో ఏ డౌట్ మీకు అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్కి ఏం చేస్తారంటే ఎవరైనా కానీ వాళ్ళ హృదయాన్ని ఇది చేసుకొని పరీక్ష చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఈడ ఏదైతే ఉందో కాపలా కుక్కలాకు ఉందినా, లేకపోతే రేపు పొద్దున ఈడ ఒక చెప్రాసిలా పని చేస్తున్నా, చేయాలనా, బాలిసగా ఉండి బతకాలనా అని చెప్పి ఒకనాడన్న ఒకనాడు వాళ్ళందరి లోపల కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచన వాళ్ళ లోపల వచ్చిన రాజు వాళ్ళకి జవాబు దొరికినాడు బయటకు వచ్చేస్తారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఇలా జరుగుతుందా, లేదంటే ఆయన ఆలోచనలే ఈ విధంగా దారితీస్తున్నాయంట? కేసీఆర్ కోటరీ లేదు, లేదా ఆయననే కోటరీ, ఆయననే మొత్తం టోటల్, ఆయనే వచ్చి పడేది ప్రాబ్లం. నేను నా తప్ప ఎవరు లేరు, నేనే మేధావి, నన్ను మించి ఇంకెవడు కూడా. అసలు ఈ ప్రపంచ దేశములలోనే అనుకుంటాను ఇంకెవరు లేరని చెప్పి ఆయన అనుకుంటాడు. కాబట్టి ఆయన చేసేదే డిసిషన్. ఏ కోటరీకి ఇట్లా ఏంటంటే ఆయన చాలా బాగుపడేవాళ్ళు. మేము ఆయన పక్కలో ఉన్నప్పుడు మేము కానీ కేశవరావు గారు కానీ వినోద్ కానీ మేమందరం కూడా ఎప్పుడు ఆయనకు తప్పు సలహాలు ఇవ్వలే, ఎన్నడు ఒకనాడు తప్పు సలహాలు అనేది ఆయనకు ఎన్నడు ఒకనాడు కూడా సారీ ఇది ఇట్లా అని చెప్పి ఇవ్వలేదు ఆయనకు. ఏదైనా ఇచ్చినా మంచి కోసం, బెనిఫిట్ కోసం, తెలంగాణ కోసం, అందరి కోసం మంచిది ఇది ఇచ్చాము. కానీ ఆయన పక్కతో మేము పట్టియలే, ఆయన సొంతంగా పక్కతో పట్టిండు. ఓకే సార్, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉంది, రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుంది. బీజేపీ చూసుకుంటేనేమో నిజంగా అప్పుడు చెప్పాలంటే ఉనికి కూడా లేదు,
మళ్ళీ ఎందుకు మీరు బీజేపీ పార్టీలోకి పోయే ధైర్యం చేశారు అంటే అది ఏ రకంగా అప్పుడు అనుకుంది ఇప్పుడు పుంజుకుంది అనుకోండి ఆ రోజైతే ఆ పరిస్థితి లేదు కదా అయ్యో నేను వీడుతున్నానేమో అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యాడా నేను ఎప్పుడు కూడా ఒక యోధుని పోరాడే యోధుని 2004లో కూడా నాకు సిట్టింగ్ సీట్ ఇవ్వలేదు సిట్టింగ్ సీటు భారతీయ జనతా పార్టీలో నాకు సీట్లు ఇవ్వలేదు నన్ను ఎప్పుడు ప్రజలు ఎప్పుడు నన్ను తిరస్కరించలే నన్ను లీడర్లు చూసి భయపడ్డారు అందుకే వాళ్ళు నాకు సిట్టింగ్ సీటు నిరాకరించారు నిరాకరించిన తర్వాత కూడా నన్ను రూలింగ్ పార్టీ కాంగ్రెస్లోకి రమ్మని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సొంత మనుషులను పంపించరా అంటే నేను ఒకటే చెప్పిన అన్న నేను కొట్లాడే వైపు పుట్టాను నేను దాని ఏమంటారు అందచందాల మీద ఎక్కి ఆల్రెడీ మీరు ఉన్న దాని ప్రకారం ఉండే నాకు అలవాటు లేదు ఐఎమ్ యోధ అండ్ పోరాడతాను అందుకని అప్పుడు టీడీపీలోకి 4 సంవత్సరాలు ఇంకా పార్టీ వస్తుందా రాదా రూలింగ్లకు అనేటప్పుడు అప్పుడు పోయి పోరాడడం చేయడం జరిగింది దాని తర్వాత టీఆర్ఎస్లో కూడా నేను వచ్చిన తర్వాత 2010లో నేను వచ్చాను నా 4 ఇయర్స్ ఉంది పోరాడటానికి నేను వచ్చా పోరాడిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మేమందరం కూడా ఆ టీఆర్ఎస్ పార్టీని పైకి వచ్చే విధంగానే నేను చూసుకుంటూ పోయా దేవుడు నాకు ఒకటి రాసిపెట్టాడు వెంకటేశ్వర సార్ నేను ఎక్కడ పోయినా అక్కడ ఆబాది పెరుగుతుంది ఎక్కడైనా నేను ఫస్ట్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లోకి వచ్చాను 95లో అప్పుడు ఏం లేదు నా చుట్టుపక్కల ఇండ్ల చుట్టుపక్కన ఏమి అసలు ఒక 5-4 ఇండ్లు ఉన్నాయి నేను పోయి అక్కడ నా ఇంటి ఇండ్లు కట్టుకొని ఆడ ఉన్నాక దాని తర్వాత ఇవాళ అసలు అక్కడ రష్ అన్ని ఇండ్లు అయిపోయాయి ఇక్కడ దందిగిరి హిల్స్లో కూడా నేను ఇది ఈ ప్లాట్ 1987-88లో కొన్నాను 1,200 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కొన్నాను అప్పుడు కొన్నప్పుడు ఇక్కడ ఒక్కటే రాజీవ్ రెడ్డి ఇల్లు నా ఇల్లు మా 2 ఇండ్లు ఉండే దాని తర్వాత ఇవాళ మీరు చూడండి చుట్టుపక్కల అంత ఎప్పుడైనా ఫ్లరిషింగ్ నేను నా మహబూబ్ నగర్లో ఇల్లు పద్మావతి కాలనీలో నేను ఆడిపోయి ఇల్లు తీసుకున్నప్పుడు టోటల్ ఖాళీ చుట్టుపక్కల నేను ఆడిపోయిన తర్వాత ఆబాది అయిపోయింది అడ్డాకల నా ఫామ్లా అసలు చుట్టూ హైవే మీద ఉన్నది చుట్టుపక్కల ఇటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు ఒక ఇల్లు కూడా లేదు అటువంటిది ఇవాళ నా చుట్టుపక్కల అన్ని కూడా ఫామ్ హౌసెస్ అయ్యాయి ఆ విధంగా ఏదైతే ఉందో దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎక్కడ పోయి ఉన్నా ఎక్కడ చేసినాగా నీ చుట్టుపక్కల ఒక ఫ్లరిషింగ్ ఉంటుంది అని చెప్పి కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నాకు తెలుసు 100% మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏ ప్రత్యామ్నాయమైతుంది ఈడ తెలంగాణలో మళ్ళీ మేమందరం కూడా దీనిని పైకి తీసుకెళ్తాం మళ్ళీ మేమే ఇక్కడ జెండా ఎగరేస్తామనేది నా సెల్ఫ్ కాన్షియస్ నాకు చెప్పింది నన్ను నేను వెంకటేశ్వర స్వామి భక్తుని వెంకటేశ్వర స్వామి నన్ను ఎప్పుడైనా కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో పెడతాడు ఓకే దుబ్బాకలో చూస్తే సింపతి వర్కౌట్ అయింది రఘునందన్ రావు గారిది హైదరాబాద్లోకి వచ్చేసరికి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ సీట్లు తెచ్చుకోగలిగారనేది మాట్లాడుతున్న మాటలు ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందా అసలు దుబ్బాకలో ఇట్ ఈస్ నాట్ సింపతి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్ గారు ఆయన అహంకారం ఆయన చూపించే విధంగా అయితే దుబ్బాకను నెగ్లెక్ట్ చేసిండ్రో ప్రజల లోపల ఆయన మీద ఒక కోపము ఒక ద్వేషము ఇవన్నీ కూడా ఏర్పాటు కావడం జరిగింది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న 3 కాన్స్టిట్యున్సీలు ఒకటేమో కేసీఆర్ గారు సొంతం నెక్స్ట్ సిద్దిపేట ఏదైతే ఉన్నదో ఆయన అల్లుంది దాని పక్కనే సిర్సిల కొడుకుది ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మన హైటెక్ సిటీ లాగా ఉన్నాయి గచ్చిబౌలి లాగా ఉన్నాయి టోటల్ బిజినెస్ సెంటర్ ఇక్కడ ఎట్లా ఉందో హైదరాబాద్ ఆ విధంగా ఆ 3 కాన్స్టిట్యున్సీలలో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ స్కై రైజ్ బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కటి అసలు హైదరాబాద్లో లేవు అంత పాష్ బిల్డింగ్స్ అటువంటివంతా డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ దుబ్బాకలో ఏ ఒక్క నాడు కూడా 6 సంవత్సరాలలో ఆ ఎమ్మెల్యేకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కేసీఆర్ అక్కడ పోయి వాళ్ళ స్థితిగతులు ప్రజల స్థితిగతులు చెప్తుంటే ఆ స్థితిగతులను కూడా ఏదైతుందో వారు చూడలేదు దట్ వాజ్ ఎ టోటల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్ అండ్ పీపుల్ వేర్ వాచ్ వెయిటింగ్ ఆయన ఎప్పుడు కొట్టాలని వాళ్ళ అదృష్టం కొద్ది ఏమైపోయిందంటే వాళ్ళ అదృష్టం అనాలో లేకపోతే ఇట్స్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ రామలింగం గారు ఆయన చనిపోవడం వీళ్లకు ఇమ్మీడియట్గా తొందరగా మోకా వచ్చింది టు చేంజ్ అదే రేపు పొద్దున స్టేట్ ఎలక్షన్స్ పెట్టినా కానీ అదే పరిస్థితి కానీ దుబ్బాక ప్రజలకు తొందరగా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా
ఆయన వాళ్ళకున్న కోపాన్ని, వాళ్ళకున్న ఏదైతే జరిగిన అన్యాయాన్ని, వాళ్ళందరూ కూడా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు అక్కడ ఎలక్షన్ రూపంలో చూపించారు. దాని తర్వాత ఇమీడియట్గా మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా, జిహెచ్ఎంసీలో కూడా మీరు చూసారు 5-6 ఇయర్స్లో జిహెచ్ఎంసీ గెలవడానికి భావోద్వేగాలే రెచ్చగొట్టడమే భావోద్వేగాలు అవన్నీ చాలా తప్పమ్మా. ప్రజల లోపల భావోద్వేగాలు అవన్నీ కూడా ఎప్పుడు ఇది కొత్త ఉందా? కొత్తగానే అవన్నీ అవన్నీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కాదు, మొత్తం మొదటి నుంచి ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా మతతత్వ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్నో ఇవ్వాలేసింది. అది ఇది టోటల్ ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళకు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మీకు మేము ఏదైతే ఉందో మందిచ్చి పైసలు ఇస్తే మీరు బిచ్చగాన్ల లాక ఏదైతే ఉందో ఓట్లు వేస్తారు మాకు అని చెప్పి వాళ్ళు వాళ్ళు అనుకున్న దానిని ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఫ్లడ్స్ జరిగితే ఫ్లడ్స్లో ఆదుకున్న నాదుడు లేడు. మనమందరం కూడా చూడడం జరిగింది, వాళ్ళ ఇంట్లలో ఉన్న అదేది తపేలాలు కానీ లేకపోతే మంచాలు కానీ వాళ్ళ ఫ్రిడ్జులు కానీ వాళ్ళ కార్లు కానీ అవన్నీ కూడా ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా నీళ్ల పాలై కొట్టుకపోతుంటే కూడా దాని దిక్కులేదు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఆయన అనుకునేది ఏంది, 10,000 రూపాయలు నేను బిచ్చం ఇస్తే ఆ బిచ్చంతో ఏదైతుందో మళ్ళీ ప్రజలు నా దిక్కు తిరుగుతారు, మళ్ళీ నాకు ఓటేస్తారన్నాడు. కానీ ప్రజలు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళని హింసిస్తే మాత్రం సహించే పరిస్థితి లేదు. దానికి వాళ్ళు రెబల్స్గా మారారు, వాళ్ళు రెబల్స్గా మారారు. వాళ్ళు చూశారు ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఏ కుటుంబ పాలన. వీళ్ళు ఇప్పుడు కవిత ఓడిపోయినా మళ్ళీ ఆమెకు పదవి ఇస్తారు, రైట్? వినోద్ ఓడిపోయినా మళ్ళీ ఆయనకు పదవి ఇస్తారు వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళకు. అదే బయట వాళ్ళని ఎవరైతే ఉందో వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ముఖం కూడా చూడరు, వాళ్ళ దిక్కే చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ నాయన నరసింహారెడ్డి పెద్ద మనిషి, తెలంగాణ కోసం పోరాడిన మనిషి. ఆ మనిషిని ఒకనాడని పలకరించిండా? ఒకనాడని అతని దిక్కు చూశాడా? అట్లా అంటూ అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామిగౌడ్ మీరు అన్నారు, స్వామిగౌడ్ ఎందుకు బయటకు వచ్చాడండి? హీ వాజ్ ద పర్సన్ ఆనాడు ఉద్యమకారులను అందరినీ అంటే ఉద్యోగస్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరితోటి ఉద్యమం చేయించి తీసుకొచ్చి చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఒకనాడన ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడా, చేశాడా? దట్ కాబట్టి ఆల్ దీస్ ఆర్ బీయింగ్ నోటిస్డ్ బై ద పబ్లిక్. సో దట్ అది ఆయన పతనానికి కారణం. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవడానికి భావోద్వేగాలు అవి ఇవి అంటే కేసీఆర్ గారు చేయలేదా యజ్ఞాలు? ఆయన అంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి నేను హిందువులు అది ఇది అని చెప్పి చెప్పుకోలేదా? చెప్పింది దానికోసమే కదా ఆనాడు కూడా కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిండు, మళ్ళీ మించిపోయి హిందువులు బంధువులు అన్నాడు. అంటే ప్రజలు దానికి రెడీగా లేరు, నువ్వు అన్నదా ప్రతి ఒక్క మాటను వినటానికి కూడా. అంటే దాని మూలాన వాళ్ళు ఏదైతే ఉన్నదో దుబ్బాకలు ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్కటి కూడా దేర్ విల్ బి ఎ డౌన్ఫాల్ ఫర్ దెమ్, దేర్ విల్ బి నో రైజింగ్ ఆఫ్ దెమ్. సో ఉగాదికి కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి చేస్తున్నారనే వార్తలు ఉవ్వెత్తున వినిపిస్తున్నాయి. అది ఆ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గర? అంటే మీరున్నప్పుడు కానీ ఒకవేళ అంటే మీరు అక్కడి నుంచి చూసి వచ్చారు కాబట్టి కేసీఆర్ గారి వైఖరి కానీ ఆలోచన కానీ ఇప్పుడు తనయుణ్ణి ముఖ్యమంత్రి చేసే అంత ఉంటుందంటారా? అతను చేయాలని చెప్పి మొదటి నుంచి ఉన్నది ఆయనకు, మా మంచిగా ఉన్నది. బట్ ఎవ్రీబడి ఇఫ్ దే వుడ్ హ్యావ్ డన్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ కొడుకు ఒకవేళ రిటైర్ అయ్యి అక్కడ ఉన్న అతను కూడా పనిచేశాడు, ఉద్యమంలో ఉన్నాడు, చేశాడు, చేసి ఇఫ్ ఈ ఆల్సో వుడ్ హ్యావ్ బీన్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అతను గీయడంలో తప్పు లేదు. బట్ హీ హాజ్ ప్రూవ్డ్ టు బి ఏ ఫెయిలియర్. ఆయన కూడా ఒక యువరాజులాగా అంటే నాయన ఇచ్చిన ఆస్తిని ఎంజాయ్ చేసుకుంటా ఇది చేసుకుంటా ఆ తీటి ఆ థాట్ మీద పోయాడే కానీ తప్ప నేను ఒక పబ్లిక్లో ఉండే మనిషిని ఒక ఇది అనే విధంగా పేరు తెచ్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ ఆయన చేయొచ్చు, ఈమె దాని ఏమంటారు పట్టాభిషేకం చేయొచ్చు, ఈమె పట్టాభిషేకం. బట్ అది ఇంకా అర్లీ పతనానికి మొదలవుతుందని చెప్పి నేను జ్యోతిష్యం చెప్తున్నాను. ఎలా ఉండేది మీరు అందులో చూశారు కదా కేటీఆర్ రెస్పెక్ట్ ఇవ్వడు ఎవరికి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలా చిన్న చూపు చూస్తాడు అనేది వినిపిస్తుంది, నిజమేనా అందులో వాస్తవం ఉందంటారా? నాతో మాత్రం బాగానే ఉంటుండే, ఎందుకంటే నేను ఎన్నడూ కూడా ఆయనకు ఆయనతో అంత ఇదిగా లేదు. బట్ హీ డెఫినెట్లీ యూస్ టు రెస్పెక్ట్ మీ అండ్ డూ ఎవ్రీథింగ్. చెప్తున్నాను కదా అహంకార భావన అహంకారం అన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఎన్ని అండ్ మీ సీట్లు వచ్చిన తర్వాతనే మొదలయ్యాయి. దానికంటే ముందు కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా వి అనేవాళ్ళు. ఎప్పుడైతే 88 సీట్స్ వచ్చిన తర్వాత
ఆయన ఐఎన్ మొదలుపెట్టారో అప్పుడు వాళ్ళ లోపల ఈ చేంజ్ స్టార్ట్ అయింది. ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. సో ఈ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోలేకపోయింది, బీజేపీ క్యాచ్ చేసింది అనేది ఇప్పటివరకు వినిపిస్తున్న మాట. నిజంగానే ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మారుతున్నాడు, పీసీసీ ప్రెసిడెంట్ మారిన తర్వాత పార్టీ మళ్ళీ వాళ్ళ సేమ్ పొజిషన్లోకి వస్తుంది, ఏదైతే వీళ్ళు పాలపొంగులాగా కొంచెం ఎగిసిపడుతున్నారనేది వ్యాఖ్యలు చేస్తున్నారు, మీది పాలపొంగులాగా ఉండబోతుందా లేదంటే ఇంకా ఉధృతంగా ఉండబోతుందా? చాలా ఉధృతంగా ఉంటుంది. దిస్ విల్ కంటిన్యూ టిల్ వి హాయిస్ట్ ఎ ఫ్లాగ్ ఆన్ గోల్కొండ. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. మేమే ఇక్కడ మావోళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, మావోళ్ళే ఇక్కడ ఎంపీగా గెలుస్తారు, ముఖ్యమంత్రి అయ్యేది కూడా మేమే అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే పబ్లిక్కు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది. నేను అహంకారంగా చెప్తలేని మాటలు. వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూశారు, వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని చూశారు, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని చూశారు. ఇటువంటి ప్లేస్ భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ అంతా కూడా, ఎక్కడ కూడా భ్రష్టాచారం లేదు, నో కరప్షన్ అట్ ఆల్ అండ్ నో ఈ రిలీజియస్ గొడవలు కూడా లేవు. ఎక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవడం లేదు, ఎక్కడ ప్రజలు ఎవరైతే తిరుగుబాటు చేయడం లేదు. కాబట్టి ఈ విధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు అనే నమ్మకం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా కలిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే కోరుతున్నారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలా, రాష్ట్రంలో కూడా కేంద్రీయ ఉంటేనే కానీ మనకి ఇవన్నీ. ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో, కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్ దాన్ని దీన్ని అన్నిటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ అలవింగ్ ఇట్ టు రీచ్ అంటే లబ్ధిదారులకు వచ్చే విధంగా వాళ్ళు చూడట్లా. ఎడ్యుకేషన్ డబ్బు కాళేశ్వరానికి పోతుంది, హెల్త్ డబ్బు కాళేశ్వరానికి పోతున్నది, వీళ్ళకు వచ్చే మన్రేగా డబ్బు వీళ్ళ అక్కడ పోతున్నది. అంటే ప్రతి ఒక్క స్కీము, కోర్ టు కోర్ స్కీమ్స్ వచ్చినా కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవి ఉన్నా కానీ, ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా వాడు దారి మళ్ళిచ్చి అంత చేసి, ఇవాళ పరిస్థితి ఏంటండి, ఇవాళ పరిస్థితి మీకు తెలుసా, డే టు డే ఏదుందో మన బిచ్చమాడుకునే వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు డే టు డే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున పోయి బిచ్చమాడుకుంటారు, అడుక్కొని సాయంత్రం కానీ ఆ డబ్బుతోటి వాళ్ళు వంట వండుకుంటారు, తింటారు ఆ డేది. అర్థం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే, కేసీఆర్ పొద్దున్నే లేవంగానే ఫైనాన్స్ సెక్రటరీని అడుగుతాడు, ఎంత వచ్చింది, వీళ్ళెంత కలెక్షన్ అయింది, కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఎంత వచ్చింది, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఉన్నాయి కదా, ఎంత డబ్బు వచ్చింది, ఇక అక్కడ నుంచి ఎంత పబ్లిక్ ఎంత కట్టిండ్రు, ఆ దానితోటి ఇవాళ ఏదైతుందో గవర్నమెంట్ నడపడం జరుగుతున్నది. ఇవాళ ఉద్యోగస్తులకు జీతాలు టైంకి ఇస్తున్నారా, ఇప్పటికీ వాళ్ళ ఏడుస్తున్నారు, నెల డిస్ట్రిక్ట్ వైజ్ జీతాలు వస్తున్నాయంట, పెన్షన్దారులు ఏడుస్తున్నారు. ఇంతకుముందు టక్కున ఓట తాటినాడు వచ్చేది, ఇప్పుడు ఎక్కడ పోయినాయని. సర్ప్లస్ స్టేట్గా ఉన్న తెలంగాణ ఇవాళ డేటు పొట్ట గడిపే పూటకు గడిపే పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులని. 33 కోట్లతోటి కాళేశ్వరరావుని ఖతం చేస్తా అని చెప్పినోడు, ఇవాళ 115,000 కోట్ల రూపాయలు యూఆర్ పుటింగ్ ఆన్ దాట్. 115,000 కోట్ల రూపాయలు అంటే ఎందుకు, ఓన్లీ బికాజ్ యువర్ కమిషన్ అమౌంట్ ఈజ్ రేజింగ్ అంతే. దానికోసం నేను నీ పైసలన్నిటిని కూడా సెటిల్డ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది కదా, ఇటు చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక సెటిల్డ్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు లేదమ్మా. అది ఇప్పుడు ఎలా ఉంది అంటే, పెన్షన్స్ రైతు బంధు, మెయిన్ పెన్షన్స్ రైతు బంధు అయితే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది పల్లెటూళ్ళల్లో. అది రాదేమో ఓట్లు వేయలేకపోతే అనేది 2018 ఎలక్షన్లో కూడా వాళ్ళు గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, రైతు బంధు పెన్షన్లు అనేది పల్లెటూళ్ళ వాతావరణంలో చూసి తెలుస్తుంది. దుబ్బాక ఎలక్షన్స్లో ప్రజలకు తెలిసిపోయింది ఏమనంటే, 63,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ తిజోరీకి ఇస్తున్నాం. ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అవుతుంది, 63,000 కోట్ల రూపాయలు మా ద్వారా పోతున్నాయి అక్కడికి. కాబట్టి ఆయన ఇచ్చే ఏ పథకమైనా కానీ ఏదైనా కానీ ఆ డబ్బులకెళ్ళి మా డబ్బులు మాకిస్తున్నాడే తప్ప, ఆయన జేబులకెళ్ళి ఏమి ఇస్తలేడు. కాబట్టి ఆ పథకాలు కంపల్సరీ మావి మాకు అందుతావి అనేది గ్యారంటీగా దుబ్బాక ఎలక్షన్స్లో
ప్రజలకు ఓపెన్గా వాళ్ళకి అర్థమైంది. ఇవాళ సెంటర్ నుంచి ఏం డబ్బు వస్తున్నది, ఏం దీన్ని సైఫన్ చేస్తున్నాడు, ఏది మాకు అందుతున్నది, ఇక్కడ మేము ట్యాక్స్ పైసలు కట్టుతున్న దాని మీద ఆయన ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎట్లా కమిషన్లు తీసుకుంటున్నాడు, ఏంది అనేది ఆల్మోస్ట్ ఒక వైట్ పేపర్ లాగా మిగతా రాష్ట్రాల్లో ఇదే ఇంప్లిమెంటేషన్ లేదు కదా అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు బంధు చూసుకుంటే దేశవ్యాప్తంగా దీని ఒక రోల్ మోడల్ ఒక లంచం కింద వస్తుంది, అదొక లంచం కింద వస్తూ ఇస్తున్నాడు ఈయన. ఆయన ఏమనుకుంటున్నాడంటే అందరికీ యూనిఫామ్కి ఇస్తున్నాడా? మొన్న దుబాకాల ఎలక్షన్లు అయిపోయినా, ఆ దుబాకా ఎలక్షన్లు అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్లోజ్, మొన్న మీకు మీరు ఫ్లడ్స్ అయినప్పుడు 7వ తారీఖు తర్వాత నేను ఇస్తానని ఆశ పెట్టాడా? వచ్చాయా? అంటే ఇవన్నీ కూడా ఆయన ఏదైతే ఉన్నదో ఒక లంచ రూపంగా ఓట్ల కోసం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఇచ్చేస్తే నాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా తెలివి ఇదయ్యారు, వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఈ డబ్బు ఇట్లా అట్లీస్ట్ బాగా ఈ విధంగా మాకు వచ్చేస్తే మేము తీసుకుంటామని. మొన్న మీరు వాళ్ళ డబ్బు తక్కువ పంచారా జిహెచ్ఎంసీలో? జిహెచ్ఎంసీలో కోట్లాది రూపాయలు వాళ్ళు పంచారు, మందు శీషలు విద్య చేశారు. చాలా మటుకు ప్రజలు ఏం చేశారు, ఆ పైసలు తీసుకున్నారు, మావేం తీసుకున్నారు, ఆ బాటలు కూడా ఏవైతే విస్కీ బాటలు అవన్నీ కూడా పంచారు కదా, ఇవి కూడా మా పైసలతో పంచుతున్న బాటలు అని చెప్పి కూడా తీసి పెట్టుకున్నారు. కానీ ఓటు ఎవరికి వేశారు? భారతీయ జనతా పార్టీకి వేశారు. అంటే ఆ పైసలు మావి మాకు వస్తున్నాయి అనే విధంగా వాళ్ళు తీసుకోలేదు. దుబాకాలో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు టోటల్గా, పబ్లిక్ చెప్తున్నారు దాంట్లో. అదేవిధంగా దాంట్లో ఒక వంతు కూడా మేము ఖర్చు పెట్టలే, ఒక వంతు కూడా మేము ఖర్చు పెట్టలే. కానీ వాళ్ళు ప్రజలు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత బీజేపీకి ఓటేశారు కదా. అంటే ఇవాళ వాళ్ళు ఏ రకంగా చైతన్యవంతులు అయ్యిండ్రు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజల్ని. ప్రజలు ఎప్పటికైనా కానీ మందుకు లేకపోతే పైసలకు అమ్ముడు పోతారని చెప్పి ఆ ధీమాలో మీరు ఉన్నారు చూడు, అది 100% రాంగ్. వాడు కొట్టినట్టే ప్రజలు ఏతుందో ఉల్టా పెట్టి మళ్ళీ కొట్టినట్టే అసలు మంచి దొరకదు. నాగార్జునసాగర్ సిచ్యువేషన్ అంటే నాగార్జునసాగర్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, సో జానారెడ్డి అప్పుడు ఓడిపోతేనే అబ్బా ఓడిపోయినరా అనేది అందరూ అనుకున్నారనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా జానారెడ్డి విజయం సాధిస్తాడు, బీజేపీ మళ్ళీ కూడా హుజూర్నగర్ పొజిషన్ వస్తుంది బీజేపీకి అని అంటున్నారు. నో వే అమ్మ, ఇప్పుడు నేను చెప్తున్నది సునామీ, ఇది సునామీ ఇస్ ఆల్రెడీ స్టార్ట్. సునామీ వచ్చినప్పుడు అట్లా తమిళనాడు చూశారు, మొత్తం తమిళనాడు కొట్టుకపోయింది, దాని తర్వాత కేరళనే కొట్టుకపోయింది. ఎవరు ఆపినా కానీ, ఎవరు ఎదురు వచ్చినా కానీ, ఎవరు చేసినా కానీ అదే ఇవాళ భారతీయ జనతా పార్టీ సునామీ మొదలయ్యింది. ఎవ్వరు కూడా దాన్ని తట్టుకోలేరు. ఇవాళ కాంగ్రెస్ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు, ఎందుకంటే సెంటర్లో దే డోంట్ హ్యావ్ లీడర్స్. సెంటర్లో వాళ్ళు ఏం చేసే పరిస్థితులు లేరు, అక్కడ కూడా వీకెన్ అప్ అయిపోయింది. మంచి సీనియర్ పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ కూడా అక్కడ పార్టీని వీడే ప్రయత్నాలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ కూడా మొన్న హనుమంతరావు గారి ఇంటర్వ్యూ నేను కూడా చూడడం జరిగింది. సీనియర్ లీడర్లు అందరూ కూడా వాళ్ళు ఎవరు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి పార్టీ మీద ఇప్పుడు దాని ఇప్పుడు దేనికైనా ఒక దశ ఉంటుంది. ఆ దశ కాంగ్రెస్ అయిపోయింది, ఇప్పుడు టీఆర్ఎస్ది కూడా అయిపోయింది. ఆ మంచి దశ మాకు మొదలైంది. సో నా వీల్ బీ గల్లీల రూలింగ్ మాదే ఉంటుంది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి కనుక వస్తే మళ్ళీ బీజేపీ పరిస్థితి యాజ్ యూజువల్ స్థాయికి వెళ్తుంది. బాగా అగ్రెసివ్గా వెళ్తాడు రేవంత్ రెడ్డి అనేది అంటే ఒకవేళ మార్పు ఏమైనా ఉండబోతుందా? సారీ అమ్మా, అది ఇంకా వాళ్ళ లోపల ఉండే కొట్లాడుతున్న దాంట్లల్లో ఇంకా రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పటికీ పైకి లేచిండేమో ఇంకా గుంజి ఆయన మొత్తం లోప పాతాలని తొక్కే వరకు వదిలిపెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో దానికి తాళమేసిండు, ఈ మహానుభావుడు తీసుకుపోయి తాళం చేసి సముద్రంలో వాడేస్తాడు. ఎందుకు అట్లా అంటున్నారు? దట్స్ ద ట్రెండ్ ఆఫ్ పీపుల్ టుడే. మీరు ఖాళీ తీసుకుంటే వీళ్ళతోటి మారుతుంది అని స్కోప్ ఎక్కడ కూడా కనపడతలేదు, అయ్యేది కాదు. పబ్లిక్ బిలీవ్ చేయరు అట్లా. అంటే సమస్యల మీద అగ్రెసివ్గా వాళ్ళు పోరాటం చేస్తే మళ్ళీ ఖాళీ ఏదైతే ఉన్నదో ఒక లొల్లి పెడితే ఇదేది కాదు. మంచిది డెప్త్ కూడా చూస్తారు చాలా ప్రజలు. అనాలిసిస్ చాలా అనాలిసిస్ చేస్తారు. చాలా అనాలిసిస్ చేసినప్పుడు ఇఫ్ యు కంపేర్ బండి సంజయ్ రైట్, అండ్ ఇఫ్ యు కంపేర్ రేవంత్, హూమ్ విల్ పీపుల్ చూస్? ఒక నీట్ లీడర్, ఒక మంచి లీడర్, ఒక అగ్రెసివ్ లీడర్, ఎవ్రీథింగ్ అప్కమింగ్ లీడర్ ఇది ఏదైతే ఉన్నదో మీకు బండి సంజయ్ కనపడతాడు రైట్.
అంటే ఇతను కూడా బాగా మాట్లాడతాడు అంటే అతని మాటలు వినడానికి జనాలు అంటే కేసీఆర్తో కొంచెం కంపేర్ చేస్తారు కదా అలాంటి పిటకథలు చెప్తాడు చాలా అట్రాక్టివ్గా మాట్లాడతాడు చరిష్మా ఉందనేసి ఇక భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు వక్త తెలుసా మీకు మాకు టైం ఇచ్చి నువ్వు 45 నిమిషాలు మాట్లాడాలంటే 45 నిమిషాలు సబ్జెక్ట్ మీద మాట్లాడే సత్తా మాకున్నది మా లీడర్లలో ఉన్నది కంప్లీట్గా వాళ్ళ వక్త మీద ఈ వక్త పనికిరాడు నంబర్ వన్. ఇక వక్తలే ఒకవేళ లీడర్లు అవుతారు అని అంటే ఇక భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, మినిస్టర్లు కావాలి. ఇట్స్ నాట్ ద థింగ్. ప్రజలు అన్ని రకాలుగా మనిషిని తోల్ మోల్ చేస్తారు. ఆ తోల్ మోల్ ఏదైతే ఉన్నదో దాంట్లో బండి సంజయ్ విల్ బి సూపర్. సో ప్రజలు ఇప్పుడు ఈసారి కంపల్సరిగా పోతారు. బట్ హవెవర్ ఇఫ్ యూ వాంట్స్ టు రేవంత్ రెడ్డి వాంట్స్ టు ట్రై ఫర్ ఇట్ ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్ అంతే. సో ఎంతమంది బీజేపీ వైపు చూస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, చాలామంది చూస్తున్నారమ్మా, చాలామంది వాళ్ళు చూస్తున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ చాలా సెలెక్టివ్గా ఏదో అందరు వస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, అట్లా ఇట్లా అని చెప్పి ఎవరిని అందరిని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా లేదు. ఎవరికైతే మంచి ట్రాక్ ఉన్నదో, మంచి వాళ్ళకి హిస్టరీ ఉన్నదో, మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళు, ఎటువంటి వాళ్ళకి చెడ్డ పేరు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళని కంపల్సరీగా చూసి స్క్రూటినైజ్ చేసి అన్ని రకాలుగా తీసుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు దీంట్లో కూడా ఇంటర్నల్గా ఉంటుందండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం కాకపోతే తక్కువ ఉంటుంది అనుకో బీజేపీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఉండకపోవచ్చు. సో ఇంటర్నల్గా అంటే రేపు ఇది ఒక సిద్ధాంతమైన పార్టీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ, అన్ని రకాలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా స్వేచ్ఛ ఉండదు, కంపల్సరీ పర్మిషన్ ఉండాలి, అంటే వీడికి వచ్చిన తర్వాత నాయకులకు ప్రొజెక్షన్ ఉండదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇది సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరికి ఏ ఇన్ఛార్జెస్ ఇచ్చారో ఆ ఇన్ఛార్జెస్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్లేస్లో ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ పోయి మాట్లాడుకోవచ్చు. అధికార ప్రతినిధులు ఉన్నారు, అధికార ప్రతినిధులు వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా కానీ ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడితే మాట దొల్లితే కూడా పార్టీకి నష్టమవుతుంది. కాబట్టి అటువంటి అవకాశం ఉండకూడదు అనే రిస్ట్రిక్షన్సే ఉంటాయి తప్ప ఎవరు మాట్లాడద్దు అని తొక్కాలి అనేది మాత్రం ఎక్కడ కూడా ఉండదు. బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? ముఖ్యంగా సబ్జెక్ట్ మీద ఎవరన్నా పెట్టవచ్చు. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ దాని మీద ఉంటే పలానా సబ్జెక్ట్ ఉన్నది దాని మీద మాట్లాడదలుచుకున్నామని చెప్పి మాట్లాడవచ్చు. దాంట్లో ఎవరికి కూడా అటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. అంటే గతంలో నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కదా. ఇప్పుడు ఒక్కటమ్మా మా రెడ్లల్లో మాకు కొంచెము ఉడుకు రక్తం ఎక్కువ ఉంటుంది, ఉడుకు రక్తము ఎక్కువ ఉండి ఉట్లాడే ఆధిపత్యం చెలాయించే ధోరణి మాది, ఆధిపత్యం చెలాయించే ధోరణి. ఏడవైనా కానీ మాదే నడవాలి, మేమే చెప్పాలి యాడ్ పెట్ అని చెప్పి దాదాగిరి చేసే గుణం మాది మా రెడ్లల్లో. కాబట్టి కొంతమందికి ఏమైతే ఆ సిద్ధాంతాలు క్రమశిక్షణలు ఇవన్నీ కూడా కొంతమందికి నచ్చవు, కొంచెంమంది ఇమిడలేరు దాంట్లో, ఇమిడలేనప్పుడు అప్పుడు ఏమవుతాడంటే అరే ఇట్లా మన కష్టం రా అని చెప్పి వాళ్ళే తప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎవరిని తీసి బయట పడేది కొంచెం గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతకు వాళ్ళు నేను ఇమిడలేను రా ఇటువంటి ప్లేస్లల్లా అని చెప్పి వాళ్ళే బయటికి పోతారు తప్ప మీరు గెట్అవుట్ అని చెప్పి అనే పద్ధతి భారతీయ జనతా పార్టీ లేదు. వచ్చే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్గా ఎవరు ఉండబోతారు? అంటే ఇంతకుముందే స్వయం బాబురావు గారు ఒక మాట ఏదో అన్నారట, కిషన్ రెడ్డి అవుతాడు అనేసి మీడియాలో అయితే వచ్చింది. సో ఎవరు ఉండే అవకాశాలు ఉంటాయి? మీకు ఒక అదే చెప్పాను, ఒక క్రమశిక్షణ అయిన పార్టీ, ఒక కమిటీ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, మాకు హయార్కీ ఉంది, మా నాయకులు ఢిల్లీలో కూర్చొని ఉన్నారు, ప్రజల అభిప్రాయం కూడా వాళ్ళు చూస్తారు, ప్రజల పల్స్ ఎట్లా ఉందో కూడా చూస్తారు, దాని ప్రకారంగా పైనుంచి డిసైడ్ అయ్యి పలానోడు ఉండాలంటే వాళ్ళు అవుతారు. బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, చాలా మాటలు తూటాలు మొన్న జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో చూసాము. అంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉండడం వల్లనే ఇక్కడ వీళ్ళు స్టేట్లో ఇంతలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఒక సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేదంటే ఈ రోహింగ్యాల గురించి కావచ్చు. సో మరి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన లేదు కదా? ఎందుకు లేదు? అన్ని రకాల ఇప్పుడు ఎక్కడ చూస్తే అదే విధంగా మాట్లాడుతున్నాం కదా, అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. అదే దీంట్లో ధోరణి అనేది అంటే ఒక్కొక్కరు ఒక స్టైలు. ఆనాడు కేసీఆర్ గారు అటు మాట్లాడితే అది ఆయన స్టైల్ అని ఒప్పుకున్నారు.
కేటీఆర్ కూడా చిన్నపిల్లడైనా కానీ పెద్ద పెద్దోళ్ళని అమర్యాదగా మాట్లాడినా ఆయనతో స్టైల్ అని అనుకున్నారు. కానీ కాబట్టి ఇది ఒక మా వాళ్ళు ఏంటంటే లిమిట్స్లో ఉండుకుంటా చేసుకుంటా వాళ్ళ దూరంలో వాళ్ళు మాట్లాడతారు. అది పబ్లిక్ అట్రాక్ట్ అవుతుంది, పబ్లిక్ దాన్ని నచ్చుతుంది. ఒక్కొక్క స్పీచ్ మీద అందుకే మీరు కామెంట్ చేస్తున్నారు. ఆయన అట్లా మాట్లాడే మీరు కామెంట్ చేసేవారా? చేసేవారు కాదు కదా. కంటే భాష అవధులు దాటి ముందుకు పోయింది. ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు నథింగ్ ఈజ్ అన్పార్లమెంటరీ. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అంటే వాళ్ళ కుటుంబం గురించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక విషయం గురించి మొగతనం చచ్చిందన దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ. యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ టాక్ ఏ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఆ భాషను యాక్సెప్ట్ చేసి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఆనాడు మీరు ఎట్లా మాట్లాడినరు, మీరు నేర్పిన కల్చర్ను ఈ యూత్ ఫాలో అవుతున్నది. మీరు ఒకవేళ ఆ భాష మాట్లాడకపోయింటే వీళ్ళు ఈ భాష మాట్లాడేవాళ్ళు కాదు. వీటికి అంత ఎక్కడ ఉంటుంది అలా అనుకుంటే? ఏది ఇలా అనుకుంటే దీనికి స్టాప్ ఎక్కడ ఉంటుంది? ఒక దగ్గర స్టాప్ అయ్యి అదే అవతలోడు కూడా ఇట్లా మాట్లాడడం బంద్ చేస్తే అవతలోడు బంద్ అవుతుంది. అది దానిని నువ్వు మాట్లాడితేనేమో రైటు, మేము మాట్లాడితే తప్పు అని చెప్పి అన్నికే రాదు. అది ఎవడరాడు హిందూగాడు బొద్దుగాడు అది లాంగ్వేజ్. అది ఎక్కడుంది ఆ బీజేపీ పార్టీ ఎత్తుకున్నా ఎక్కడ అది లాంగ్వేజ్? అది అంటే ఇప్పుడు చూపించారు కదా పబ్లిక్ ఏడుందో. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ అది తెలంగాణ ఎక్కడుంది అన్నారు. ఫస్ట్ నిజామాబాద్లో చూపించారు కదా, తర్వాత కరీంనగర్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడుంది బీజేపీ పార్టీ అనేది అదే వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి మొన్న ఎన్ని రెండు సీట్ల గెలిచింది వాళ్ళు, మళ్ళీ ఎక్కడ పోయినారు? భారతీయ జనతా పార్టీ 48 సీట్స్ గెలిచింది కదా, మళ్ళీ ఎక్కడుంది కనపడతలేదా? కేసీఆర్ గారు ఫ్రీ ఐ టెస్టింగ్ చేపిస్తున్నాడు, పోయి చూపించుకోమని. మతాన్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో వచ్చినాయి మీకు? మతాన్ని ఎవ్వరూ రెచ్చగొట్టలేదండి, మేము హిందువులం. కానీ ఇంటర్నల్ లాబింగ్స్ ఉన్నాయా ఎంఐఎంకి, బీజేపీ పార్టీకి? వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళని వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే బీజేపీ 48 సీట్లు గెలుచుకుందని అంటున్నారు. నేను అంత ఇంటర్నల్ పార్ట్ భారతీయ జనతా పార్టీ లేను. తెలిసిపోయి వాళ్ళకు ఉన్నదా లేదా అని చేసుకునే అంత ఇది దాంట్లో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఏ స్మాల్ కార్యకర్త, ఐ డూ వాట్ మై పార్టీ టెల్స్ మీ అండ్ దాంట్లో. కానీ దీని లోపల ఉన్నదా లేదా అని చెప్పి అంత లోతు అన్వేషణ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు అడిగిన దానికి చెప్పాల్సిన బాధ్యత లేదు. సో ఇప్పుడైతే ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుందన్న ఆశ అయితే ఉంది. 100% ఇవ్వాల ప్రజలందరూ కూడా. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, టీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఖతం చేద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇన్ని రోజులు ఎందుకు సార్, ఇన్ని 3 నెలలు 4 నెలలు వెయిటింగ్ ఏంటి సార్, 45 రోజులు నోటిఫికేషన్ ఇచ్చే ఎందుకు సార్, బ్యాలెట్ బాక్స్లు ముందల పెట్టండి సార్, చెప్పేస్తాం ఏం కావాలో మాకు అని అంటున్నారు. సో కానీ వాళ్ళకున్న ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద వాళ్ళకైతే ఆ హోప్స్ ఉన్నాయి, అధికార బలం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మీరు అనుకున్నది ఈజీ వే జరుగుతుంది అనుకుంటున్నారా? ఏ పథకమైనా మీకు అదే చెప్తున్నాను, ఏ పథకమైనా కానీ అది ప్రజల పైసలతోటి వచ్చిందే కాబట్టి వాళ్ళవి వాళ్ళకి అందుతాయి అని చెప్పి 100% వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. నిజామాబాద్లో ఏదైతే ఉందో అరవింద్ గెలిచాడు, పథకాలు ఆగావా? కరీంనగర్లో ఆయన బండి సంజయ్ గెలిచిండు, ఆగావా? సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలిచిండు, ఆగినవా? స్వయంబాబు ఆదిలాబాద్లో గెలిచిన ఆగినాయా? కాబట్టి పథకాలు పథకాలే 100%. ఇట్ ఈస్ గివన్ బై అస్ అండ్ ఇట్ ఈస్ బీంగ్ టేకెన్ బ్యాక్ ఇన్ అనదర్ ఫామ్ అంతే. అదే ఒక్క పథకం ఆగటానికి వీలు లేదు, ఆగదు కూడా. సో నాగార్జునసాగర్లో ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు? ముందుకి ప్రజలకి ఎలాంటి వాళ్ళకు ఏమంటారు వాళ్ళకి కనువిప్పు? ఒక్కటేనమ్మా, అవర్ స్ట్రాటజీ డెవలప్మెంట్ అండ్ గుడ్ వర్క్ వీ విల్ డూ అనేది మేము చేస్తూ. అంటే అక్కడ ఉనికి కూడా లేదు కదా బీజేపీ? ఇప్పుడు ఎక్కడ చూస్తా అదే, ఏ గల్లీలో చూసినా అదే, ఏ పుట్టలో చూసినా బీజేపీ, ఏ తాండలో చూసినా బీజేపీ, ఎక్కడ చూసినా ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. ప్రధానమంత్రి గారు ఏదైతుందో ఒక చెప్పనించిగా సీనా హైస్ పార్టీ కన్నా లీడరు, ట్రంప్ అసంటోని ఏదైతుందో హైదరాబాద్ మన అహ్మదాబాద్కు తీసుకొచ్చి అక్కడ కింద కూసేబెట్టి గాంధీ ఆశ్రమంలో కూసేబెట్టిన మనిషి వాళ్ళు మోదీ గారు. అదేవిధంగా జింగ్పింగ్ను ఏదైతుందో చైనా సూపర్ పవర్ని ఆయన ప్రెసిడెంట్ని తీసుకొచ్చి మహాబలిపురంలో లుంగి డ్యాన్స్ చేపించింది మోదీ గారు. పాకిస్తాన్ వాళ్ళని గుసాయించి కొట్టింది లోపల. ఇవాళ దాకా ఏ నాయకుడు ఎవరు కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ
నాయకుడు అయిన మోదీ గారు ఏదైతే లోపలి గుసాయించి కొట్టిన మనగాడు ఎవరైతే ఉన్నారంటే మోదీ గారు చైనాని ఎనికి పంపించే ధైర్యం పెట్టుకున్న పార్టీ ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నాయకుడు అని చెప్పి వాళ్ళకున్న ఆ విశ్వాసంతో ప్రతి గల్లీలో కూడా ప్రతి తాండలో కూడా ప్రతి దగ్గర కూడా నాగార్జున సాగర్లో కూడా అక్కడ చెప్తున్న అలలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆడ మ్యూజిక్ పోయి వినండి మీరు ఆడ మ్యూజిక్ కూడా బీజేపీ 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 అంటుంది బలా కంపేర్ చేశారే అలలు కూడా అంటున్నారంటే ఓకే అంటే ఏ ముఖ్యంగా ఏ నినాదంతో వెళ్ళబోతున్నారు సాగర్లో డెవలప్మెంట్ అవర్ థింగ్ ఈజ్ ఓన్లీ డెవలప్మెంట్ డూ యూ రిక్వైర్ వన్ పార్టీ ఇన్ ఢిల్లీ అండ్ అనదర్ పార్టీ ఇన్ సెంటర్ ఇన్ స్టేట్ రెండు ఒకటే ఉండాలి దానికి వన్ బై వన్ ఒకటేసారి మనం ఇమారత్ కట్టలేం కదా మొదలు కింద మెట్లు కట్టాలి మెట్లు కట్టిన తర్వాత పైన చెత్తేస్తాం కాబట్టి నౌ వీఆర్ పుట్టింగ్ స్టెప్స్ ఆ స్టెప్స్లు ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా మాకు ఆ స్టెప్స్ ఏ దాంట్లో మరి మద్దతు చేస్తున్నారు ఫస్ట్ దుబాక చేశారు సెకండ్ దే హవ్ డన్ జిహెచ్ఎంసీ థర్డ్ దే జానారెడ్డి గడ్డ కదా అది ఎవరి గడ్డ కాదండి ఇది ప్రజల గడ్డ ప్రజలు కంపల్సరీ వాళ్ళు ఎటు కావాలంటే అక్కడ ఆటేస్తారు ఇవాళ రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ దట్ విల్ బి ద డిసిషన్ ఆఫ్ ద పీపుల్ అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అంత లూజ్ అంత ఈజీగా దాన్ని వదులుకోదనుకుంటాను ఎందుకంటే ఈసారి కనుక సీట్ కనుక వాళ్ళు లాస్ అయ్యారనుకో ఏం చేస్తారమ్మా వాళ్ళు ఏం చేస్తారు డబ్బు ఎక్కువ చల్తారా ఉన్న పైసలు ఉన్న ఏమైనా సంపాదించుకునే ఖర్చు పెట్టుకుంటారా ఏం చేస్తారు ఏది చేసినా ప్రజలకి ఇవాళ అర్థమైపోయింది ఏమిచ్చినా ఎంత స్పెండ్ చేసినా ఏం చేసినా కానీ ప్రజలకు ఇవాళ కన్విప్పు జరిగింది వాళ్ళకు ఈ కుటుంబ పాలనను ఖతం చేయాలి టీఆర్ఎస్ పార్టీ కార్ను పంక్చర్ చేయాలి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలి అనేది ఇవాళ ప్రతి ఒక్కరి గుండెలో ఏదైతే ఉన్నదో కమలంపు డపక్ 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 అని కొట్టుకుంటున్నారు అది ఎప్పుడు పోయి డబ్బలు పడాలి అని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళ హృదయంలో ఉన్న కమలం డబ్బలు పోయి పడుతుంది నాగార్జున సాగర్లో కూడా ఏదైతే ఉందో కమలం పూజ జెండానే ఎగురుతుంది ఎట్లా జవహర్ రెడ్డి కొడుకుని బీజేపీలోకి చేర్చుకుంటున్నారా అతనికే టికెట్ ఇస్తున్నారు అదే వైరల్ అవుతుంది అదే న్యూస్ ఎందుకమ్మా మా దగ్గర లేరా వై డు వి హావ్ టు ఇంపోర్ట్ ఎందుకు అప్పుడు హుజూర్ నగర్ కనీసం మరి కొంచెం ఉనికిని కూడా చాటలేకపోయారు ఎవరు బీజేపీ పార్టీ అన్నాడు అట్లా ఉండే పరిస్థితి అట్లా ఉండే ఇదేంది కానీ మేము ఇంపోర్ట్ ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం మాకు కావాల్సింది మా స్లోగన్ ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్నాం కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని అంటున్నాం అటువంటప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సత్తా చూపిస్తారు వై వీ హ్యావ్ టు టేక్ అగైన్ ద సేమ్ స్టోరీ ఇన్ టు అస్ కాబట్టి యాజ్ ఫార్ అస్ ఐ ఫీల్ అంటే ఐఎమ్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ నేను కాదు బట్ హవెవర్ మై ఫీలింగ్ ఈజ్ దట్ మన దగ్గర ఉన్న వాళ్ళని మన దాంట్లో నేను తయారు చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్ ఈజ్ రెడీ టు ఓట్ ఫర్ బీజేపీ టుడే వీఆర్ అవర్ ఇట్ ఈస్ బీయింగ్ లుక్డ్ యాజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ నాట్ నేను అనేది లేదు ఇవాళ చూస్తున్నది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ ఏతుందో దేశం మొత్తంలో మంచిగా చేస్తున్నది బాగా చేస్తున్నది అని చెప్పి ఇవాళ ఇక్కడ రిజల్ట్ ఇవ్వబోతున్నారు రేపు బెంగాల్లో రిజల్ట్ ఇవ్వబోతున్నారు రేపు తమిళనాడులో రిజల్ట్ ఇవ్వబోతున్నారు ఈ విధంగా అన్ని రకాలుగా ఇప్పుడు మనం ఒకటి చూసారు మీరు కాశ్మీర్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచింది కేరళలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచింది కాబట్టి దిస్ టుడే ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అటక్ టు కటక్ ఇట్ ఈస్ ఓన్లీ బీజేపీ ఓకే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కనుక రేవంత్ రెడ్డికి ఇస్తే కనుక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా బీజేపీలో చేరతారని అంటున్నారు ఈ వార్తలు మీ వరకు వచ్చాయి ఎవరితోనే టచ్లో ఉన్నారా మేము ఎవరితో టచ్ ఉండమమ్మా మేము వై షుడ్ వి హంట్ ఎందుకు మాకు లేదా మాకు సత్తా లేదా నేను కానీ డీకేఆర్ని చేరినప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్స్ని తీసుకురావాలి అని తనని అడిగారని కూడా బయటకు వచ్చింది విషయం మంచి వాళ్ళను మంచి సత్తా ఉన్న వాళ్ళను మంచి ఇది ఉన్న వాళ్ళను మంచి పేరు ఉన్న వాళ్ళను మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళను క్లియర్ చిట్ ఉన్న వాళ్ళను వాళ్ళని చేర్చుకోవడం తప్పులేదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే తప్పులేదు నేను ఇవాళ టీఆర్ఎస్లో నుంచి రావద్దని అంటలేను టీఆర్ఎస్ నుంచి కూడా మంచి వాళ్ళని మంచి రికార్డు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని కూడా 100% వాళ్ళు వస్తామంటే వాళ్ళని వెల్కమ్ అంటాం కంపల్సరీగా కాబట్టి కానీ ఎక్కడైతే టోటల్గా వాళ్ళకి ఇచ్చిన పవర్ను మిస్యూజ్ చేసుకొని
ప్రజా వ్యతిరేక పనులు చేసి అన్నీ చేసిన వాళ్ళను ఏమవుతుందో మళ్ళీ బీజేపీ తీసుకొస్తే బీజేపీ ఇమేజ్ కూడా పోతుంది అనేది మా భవిష్యత్తులో హరీష్ రావు గారు కూడా బీజేపీలో చేరొచ్చు చాలా అసంతృప్తితో ఉన్నారు అందులో తన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు మీరు అందులో ఉన్నప్పుడు ఆయన అసంతృప్తి వెళ్ళబుచ్చిన సందర్భాలు ఎప్పుడైనా కనిపించినాయా వినిపించినాయా నేను అందరితో బాగుండేవాన్నమ్మ అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవాన్ని ఎవరు కూడా ఎవరికి బాధలు అనేది అటు నేను ఉన్నంత వరకు ఎవరికి ఆ బాధలు అనేది నాకు కనపడలేదు ఎందుకంటే అప్పుడే చెప్తున్నాను కదా 98 అప్పటిదాకా ఆయన వి అనేవాడు కాబట్టి అయ్యాను లేదు అయ్యాక బాధలు మొదలయ్యి అయ్యాన్న టైంకు నేను బయటపడ్డాను కాబట్టి వాళ్ళ బాధలు ఇంకా నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ఎవరు వచ్చి కూడా చెప్పుకోలేదు నిజంగా కూడా చెప్తున్నాను టచ్లో ఉన్నారా ఎవరైనా టచ్లో అందరూ ఉంటారు నాతోటి నా ఇనిషియల్ ఈజ్ ఏపీ మై ఇనిషియల్ ఈజ్ ఏపీ కేసీఆర్ గారు కానీ అందరు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరు మా బీజేపీ వాళ్ళు కానీ ఏపీ అంటే ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి అంటారు ఓకే సో ఐ హ్యావ్ దట్ కనెక్షన్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరు నాతోటి హ్యాపీగా ఉంటారు చేసుకుంటారు మాట్లాడుకుంటారు కానీ ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటాం సో డికేఆర్ నగర్ది మీది ఒకే ప్రాంతం ఉమ్మడి జిల్లా సో ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్యలో అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రాంత లీడర్లతో కొంత ఇబ్బంది పడి ఇక అక్కడ వేస్ట్ ఉండడం మనుగడ లేదు అనేసి బీజేపీలోకి చేరింది అనేది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే మాకు మొదటి నుంచి మాకు రిలేషన్షిప్ ఉంది ఆమెతోటి మాకు క్లోజ్గా ఉంటాం మేము వద్దేమా అని చెప్పి పిలుస్తాం మొదటిగా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మా ఆమెకు ఇచ్చే రెస్పెక్ట్ నేను ఆమెకి ఇస్తాను ఆమె నాకు రెస్పెక్ట్ ఆమె నాకు ఇస్తుంది కాబట్టి మాకు అటువంటి ఏ గొడవలు లేవు ఏ పంచాయతీలు లేవు ఏ రకంగా కూడా లేదు ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది నా పని నేను చేసుకుంటూ పోతున్నా ఆమె ఇంకా మంచిగా వైస్ ప్రెసిడెంట్ అయింది ఎదిగింది చేసింది ఇంకా ఆమెకు పార్టీ వైజ్ కూడా అంటే ఒక రిలేషన్గా కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను ఒక పార్టీ వైజ్ కూడా ఫర్ హర్ సీట్ ఆల్సో ఐ గివ్ హర్ రెస్పెక్ట్ సో ముఖ్యంగా బీజేపీ నుంచి బాగా ఈ ఎలక్షన్లలో బండి సంజయ్ ధర్మపుర అరవింద్ బాగా వినిపించింది ఎందుకు వీళ్ళిద్దరే బాగా అంటే ప్రస్తుతం అందరి నోరులో అంటున్నారు యంగ్స్టర్స్ అమ్మ టుడే దిస్ కంట్రీ హ్యాస్ గాట్ 80% ఆఫ్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్కు ఇవాళ ఒక టైం వచ్చింది యంగ్స్టర్స్ గాట్ ఏ లీడర్ ఇప్పుడు జితేందర్ రెడ్డి యంగ్గా ఉన్నప్పుడు ఆయన 42 ఏళ్ళు 42 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను ఎప్పుడైతే వచ్చిందో ఐ హ్యాడ్ యూత్ ఫాలోయింగ్ అప్పుడు నాతోటి యూత్ ఉండేవాళ్ళు ఇచ్చే చేసేవారు ఇప్పుడు నా ఎంబడి పెద్ద మనుషులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లయితే ఉన్నారో యంగ్స్టర్స్ యంగ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ లేని యంగ్స్టర్స్ అందరూ కూడా టోటల్గా ఆయనకు అటాచ్ అయిపోయారు అండ్ దట్ ఈస్ గుడ్ ఎందుకంటే ద ఫ్యూచర్ ఈజ్ ఫర్ ద యంగ్స్టర్స్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ రూల్ ఇప్పుడు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉన్నది వాళ్ళని ఏ రకంగా కూడా మనం డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి వాళ్ళు ప్రోత్సహించాలి దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎందుకంటే ఈ యంగ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో టోటల్గా అది కనెక్ట్ కావాలి కనెక్ట్ అంటే వాళ్ళ అది ద మాట తీరుతోటి వాళ్ళ మంచితనంతో వాళ్ళు చేసే పనులతోటి వాళ్ళ స్పీచెస్ తోటి ఏదైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకు కనెక్ట్ అయిపోయారు సో ఇట్ షుడ్ బి వెరీ గుడ్ మూమెంట్ ఫర్ బీజేపీ బండి సంజయ్ ధర్మపుర అరవింద్ రఘునందన్ రావు ఈ ముగ్గురులో ఎవరు వాక్ చాతుర్యాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు ఇక అది ప్రజలకు వదిలిపెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకంగా ఇది ఉంటుంది దీంట్లో నా దాకా వస్తే ముగ్గురు మంచిగా మాట్లాడుతున్నారు కానీ కొంచెం ఇంకా బండి సంజయ్ చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేని మాటలని పిచ్చి మాటలనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి నాకు ఆయన మాటలలో అన్నిట్లో మంచి కనపడుతున్నది ధర్మం కనపడుతున్నది అన్ని రకాలుగా బాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నది అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకునే దాని మీద ఉంటుంది బట్ 100% ఒకవేళ ఆయన స్పీచ్ బాగలేకపోతే తీరు బాగలేకపోతే ఇది బాగలేకపోతే ఇటువంటి జవాబులు వచ్చేవి కాదు సో పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిస్ స్పీచెస్ అండ్ ఆయన డేర్గా చెప్తున్నాడు ఆయన డేర్గా వాట్ ఎవర్ ఓపెన్లీ అని చెప్తున్నాడు హిందుత్వం గురించి ప్రేజ్ చేస్తున్నాడు తన తప్పేమున్నది తను తప్పే దాన్ని ముస్లిం నేను కించపడలేదు కదా ఈ సేయింగ్ దట్ వెన్ హిందూస్ ఆర్ ట్రయింగ్ టు సే ది హిందూ దేశం అన్నప్పుడు ఎస్ హీ సపోర్టింగ్ దట్ దాంట్లో ఏం తప్పనిపించట్లేదు నాకు 88 సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రానున్న ఎలక్షన్లో ఎంత పడిపోయే అవకాశం ఉంటుంది ఇక మాకు మాత్రం అధికారం వస్తుంది భారతీయ జనతా పార్టీకి మాత్రం
కంపల్సరీగా ఏదైతుందో వి విల్ హ్యావ్ ద మ్యాజిక్ ఫిగర్ అండ్ వి విల్ ఫామ్ ద గవర్నమెంట్. అవును, తెలంగాణలో నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఉన్న బీజేపీ పార్టీ ఒకలాగా చెప్పుకోవాలంటే ఉవ్వెత్తున ఎగిసిపడింది చాప కింద నీరులాగా. ఇదే ఏపీలో ఎందుకు మరి ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వట్లేదా? కనీసం ఎందుకు అక్కడ ఉనికిని కూడా చాటలేకపోతున్నారు? వస్తుంది, వాళ్ళ వాళ్ళ వాళ్ళది కూడా రేపు పొద్దున ఏమవుతుందో వాళ్ళకు సమయం దొరికినప్పుడు నేను అనుకుంటాను తిరుపతి సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీకు అదే చెప్పాను కదా, ఊహించారా మీరు కాశ్మీర్లో వస్తామని, ఊహించారా మీరు కేరళలో వస్తామని? అసలు ఊహించారు కాదు, ఈడ కూడా అసలు ఈ మాత్రం వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అదే కదా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అక్కడ కూడా మీరు కూడా మన జిహెచ్ఎంసీ లక్షలు 25 దాటితే చాలా. సారీ సారీ, అనుకున్నారా? నో, ఐ వాజ్ ఆల్వేస్ సిట్టింగ్ ఆన్ 60. ఏంది నా నా ఇవి వినండి, మీ స్పీచ్ నా వినండి కంప్లీట్గా. ఓకే, నేను చెప్పిన 60 100% నాకు ఎక్స్పెక్ట్ చేశారా? నేను పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను, మీటింగ్ కాదు పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను నేను 60 వస్తే అది మా మా కొద్దిగా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు కొంచెం ఇక్కడ షేర్లింగంపల్లి మాకు మిస్హ్యాండ్లింగ్ అయింది, కుకట్పల్లి మాకు మిస్హ్యాండ్లింగ్ అయింది, లేకపోతే వీడ రియల్లీ రీచ్ అవర్ 60 ఫిగర్ అక్కడ కొద్దిగా మాకు. అసలు ఏంది మేయర్ గురించి ఏం సపోర్ట్ సడలేదు? ఏది టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏంది అసలు ఆ మేయర్ ఎన్నిక మీద చెప్పాలి? చేతిలో ఉంది కదా ఇప్పుడు, వాట్ దట్ ఈస్ ఆఫ్టర్ ఏమన్నా ఏమన్నా చేంజెస్ జరిగి అదేదన్నా మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీకి వచ్చే? వి ఆర్ నాట్ ఉందా అలాంటి ఆలోచన లేమన్నా? ఆలోచన లేవు. వి వుడ్ లైక్ టు సిట్ ఇన్ ద ఆపోజిషన్, వి వుడ్ లైక్ టు కంటిన్యూ ఫర్ 3 ఇయర్స్ ఇన్ ద ఆపోజిషన్ అండ్ సి ఇంకా వాళ్ళు పతనం అవుతుంటే మేము చూస్తూ కూర్చో. ఏందో వార్తలు ఏదో వస్తున్నాయి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలోకి రాబోతున్నారు అనేది నాకు నా దాకా రాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఏం ఆలోచనలు చేస్తలేరు? అటువంటిది వీఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు ఫార్మ్ బికమ్ ఏ మేయర్. మేము ఆపోజిషన్లో కూర్చుంటాం, ఆపోజిషన్లో కూర్చొని వాళ్ళ పతనం చూస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఏమైందంటే బీజేపీకి భయపడుతుంది అనుకోవచ్చు, అంటే కొంత మీడియాను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలక్షన్లో లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్టు నడిపించండి న్యూస్ని అనేది, ఎందుకు బీజేపీకి భయపడుతుందా? ట్రయాంగిల్ ఫైట్ ఉందని అంటే జనరల్గా మీ ఇద్దరికే ఫైట్ అంటారు బీజేపీకి టీఆర్ఎస్కి అంటుంది, కానీ అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. అంటే మీడియాను మేనేజ్ చేసే క్రమంలో మేనేజ్డే కదా, అంటే వాళ్ళు అక్కడ ఏమంటున్నారు ట్రయాంగిల్ ఉన్నట్టు, అంటే కాంగ్రెస్ కూడా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేయండి అనేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. అడగడం ఏంది, వాళ్ళు చెప్పడం అన్ని వాళ్ళవే కదా, వాళ్ళు శాసించినట్టే నడుస్తాయి. కానీ మీరు కూడా మీడియా పరంగా చాలా దూసుకుపోయినట్టే కదా, ఇటు చూసుకుంటే సోషల్ మీడియా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాని మేనేజ్ చేయడంలో బాగా జనకండి. సోషల్ మీడియా కెనాట్ బి మేనేజ్ ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ వాట్ ఐ థింక్, దట్ ఈస్ వై ఇట్స్ నోన్ యాజ్ సోషల్. ఎందుకంటే నా హృదయంలో ఏమున్నది ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ దాట్, దట్స్ నాట్ ఎనీబడీస్ వాట్ యూ కాల్ ఓనర్స్, ఓనర్స్ దానికి ఎవరు లేరు. నా ఇష్టం ఉన్నది నేను ఫ్లాష్ చేస్తా, సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఫ్లాష్డ్ ఆన్ దేర్ ఓన్. ఐ నోబడీ కెన్ కంట్రోల్ సోషల్ మీడియా, హౌ క్యాన్ యూ కంట్రోల్ ఎవరు ఎక్కడ ఏం? బీజేపీ పార్టీ కూడా చాలా ముందు ఉంటుంది సోషల్ మీడియాలో వార్తల్ని ఇది చేయడం. అంటే యూత్ ఏదైతే ఉన్నారో పోస్టింగ్లో ఉంటుంది, పోస్టింగ్లో అంటే దట్ ఈస్ దేర్ ఓన్ స్కిల్ అండ్ దట్ ఈస్ వాట్ దే ఫీల్. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో దాన్ని వాళ్ళు ఇది చేస్తారు. కానీ తప్పుడు మేనేజ్మెంట్లు ఏదైతే బండి సంజయ్ గారు ఫోర్జరీ సిగ్నేచర్లు పెట్టారు, లేకపోతే వివేక్ గారు ఏదైతున్నారో వేరే పార్టీలోకి మారుతున్నారు, అవి అన్నిటి కూడా అది టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళకు చెల్లుతుంది. కానీ ఇక్కడ ఫేర్గా ఓపెన్ హార్ట్గా యూత్ తోటి లింకప్ అయిపోయి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న భారతీయ జనతా పార్టీకి అటువంటి లింకులు లేవు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే టీఆర్ఎస్ పార్టీ మీడియాని మేనేజ్ చేస్తుంది, బీజేపీ పార్టీ మీడియాని మేనేజ్ చేయడం వల్ల ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఆల్టర్నేటివ్ అని మీడియా ప్రొజెక్ట్ చేయడం వల్లే ఇలా జరిగింది అనేసి వాళ్ళని చేసుకోమను. 4.5 కోట్ల ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఫ్రీగా ఉన్నారు కదా, ఎవరు మంచిగా చేస్తున్నారు ఎవరు బాగా చేస్తలేరు అనే ఫ్రీనెస్ వాళ్ళు చేసుకోవచ్చు కదా దాంట్లల్లా. సో వెన్ వీ కెన్ మా మీద మీకు అనుమానం ఉండి మేము ఒకరిని అంటున్నాము అని చెప్పి మీరు అనుకుంటే మీరు చేయండి ఆ పని. వై పీపుల్ ఆర్ నాట్ లిసనింగ్ టు యూ? వై దే ఆర్ నాట్ లిసనింగ్? బికాజ్ యూఆర్ నాట్ కరెక్ట్. వై దే ఆర్ లిసనింగ్ టు అస్? బికాజ్ వీఆర్ కరెక్ట్. కాబట్టి ఆ రకంగా సోషల్ మీడియా అనే దాని మీద ప్రభావం తీసుకురావడం అనేది ఎవరు చేయలేరు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ సోషల్ మీడియా. అదే మీరు ఎలక్ట్రానిక్ మీడియా మీ ఇవన్నీ ఓనర్ల మీద ప్రభావం తీసుకురావచ్చు, కొనుక్కోవచ్చు, మా ఇష్టం ఉన్న న్యూస్ వేసుకోవచ్చు, చేసుకోవచ్చు, అదంతా చేసుకోవచ్చు. బట్ సోషల్ మీడియా కెనాట్ బి మేనేజ్డ్, దట్స్ వాట్ ఐ థింక్.
సో ఎలా ఉంటాయి సార్ మీ అంటే ఆలోచనలు తీసుకుంటే గనక ఇప్పుడు ఒక మీడియా పరంగా కావచ్చు ఇప్పుడు అంటే మీకు సపోర్ట్ చేసే మీడియా ఉంది సో కంప్లీట్ గా బీజేపీని బాగా ప్రొజెక్ట్ చేస్తుంది ఇంకొకటి అసలే ఉనికి లేని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకి అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మహిళల విభాగం పక్కన పెడదాం ప్రెజెంట్ అయితే బండి సంజయ్ ధర్మరూపురు అరవింద్ రఘునందన్ రావు జితేందర్ రెడ్డి గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీకు పేరు లేదని కాదు ఆ పార్టీ నుంచి రోజు రోజుకి పెరుగుతుండడానికి ఎలాంటి స్ట్రాటజీ పరంగా ముందు పోతున్నారు అంటే ఆలోచనలన్నీ ఉమ్మడిగా ఉంటాయా కలుపుకుపోతారా మంచితనం ప్రజలకు మేలు చేయాలనేది గుడ్ అడ్మినిస్ట్రేషన్ తేవాలనేది యువకులకు ఏదైతే ఉందో ముఖ్యంగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళు చదువుకున్న దానికి ఫలం దొరకాలని చెప్పి అనుకునేది ఫార్మర్స్కు బాగు చేయాలి వృద్ధులకు బాగు చేయాలి మహిళలకు బాగు చేయాలి ఇవన్నీ మా ఎజెండాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా ప్రజల కోసం పొద్దున్న లేస్తే ఆలోచించే ప్రధానమంత్రి గారు ఆయన వేరే చూస్తుంటారు వేరే ఆలోచనలే ఉండవు అటు వేరే దిక్కు ఇదే ఉండదు ఆ లైన్లో మేము పడ్డాము అదే విధంగా మేము పోతున్నాం మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రజాసేవ చేయడమే మా బాధ్యత అని చెప్పి మేము ప్రజలకు దగ్గరయ్యాం ఇటువంటివన్నిటిని కూడా చూసుకుంటూ పోతుంటే జితేందర్ రెడ్డి అరవింద్ బండి సంజయ్ కాదు మా ఊర్లో ఉండే బూత్ ప్రెసిడెంట్ కూడా రేపు ఫేమస్ కాబోతున్నాడు ఎలా ప్రెసిడెంట్ బండి సంజయ్ అందరినీ కూడా ప్రతి విషయంలో కూడా కలుపుకొని పోతుంటారు ఎప్పుడైనా డిసప్పాయింట్ ఏం ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు మమ్మల్ని సంప్రదించలేదని డిసప్పాయింట్నెస్ ఎప్పుడైనా ఉంటుందా ఇప్పటిదాకైతే లేదు ఇంకా ముందు కూడా ఉండదని అనుకుంటాను ఎందుకంటే అతను కూడా చిన్న కార్పొరేటర్ నుంచి వచ్చినవాడు సంఘ నుంచి వచ్చినవాడు ప్రజల్లో ఉన్నవాడు ఆ రకంగా అన్ని బాధ్యతలు చూసుకుంటూ అందరి మధ్యలో ఉంటూ వచ్చినవాడు ఏ విధంగా మెలగాలి ఏ విధంగా డిసిషన్ చేయాలి ఏదైతే ప్రజలకు బాగుంటుంది ఏదైతే నాతోటి కొలీగ్స్కి బాగుంటుంది నాతోటి ఉన్న కార్యకర్తలకు ఏది ఉంటుంది అనేది ఈ హ్యాస్ అండర్స్టూడ్ ఇట్ దట్స్ వై ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్ సో అంటే ఒక సిద్ధాంత పరంగా లేకపోవడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని ఉంటాయి అంటే రెండు జాతీయ పార్టీలే ఇది చూస్తేనేమో సిస్టమేటిక్గా కనిపిస్తుంది అక్కడ చూస్తేనేమో అంటే కంప్లీట్గా డిఫరెంట్ స్కూల్స్ లాగా కనిపిస్తున్నాయి ఎందుకు రెండు జాతీయ పార్టీలే కదా ప్రతిదీ బయటకు వస్తుంది ప్రతిదీ కూడా అదేమో డిస్కో డాన్స్ చేసే పార్టీ మేమేమో రాంభజన్ చేసే పార్టీ సో ప్రజలు ఎప్పుడు కూడా ఏదైతే ఉన్నదో మంచి మర్యాదగా మీ ఇద్దరికి ఒక ఆడ అవుతుంది కదా ఇటు మతం అన్న మీరు హిందూయిజం అన్న వాళ్ళు సెక్యులరిజం అంటున్నారు రెండు ఎవరికి వాళ్ళకు ఉన్నప్పటికి కానీ వాళ్ళదేమో వెనక్కి పోవడానికి అంటే లోపాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారు సెక్యులరిజం మతం మీద అదే చెప్పాను కదమ్మా మతం మీద దాని మీద ఎప్పుడు కూడా పార్టీలు నడవవు పార్టీ ఈజ్ రన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ హౌ యు ఆర్ అడ్మినిస్ట్రింగ్ ఇట్ వాట్ యు హ్యావ్ డన్ ఏంది నువ్వు ప్రజలకు చేసింది చేయబోతున్నారు హూ ఈజ్ యువర్ లీడర్ హౌ వాట్ ఈజ్ హిజ్ ప్రొజెక్షన్ అతను ఏం చేయబోతున్నాడు ఇంకా ముందు విజన్ ఏంది అవన్నింటిని కూడా ప్రజలు గ్రహిస్తారు కాబట్టి ఇటు సైడ్ చూస్తే కాంగ్రెస్ సైడ్ చూస్తే దేర్ ఇస్ నో విజన్ దేర్ ఇస్ నో లీడర్ ఇక్కడ చూస్తే టోటల్ ఫుల్ విజన్ 2020-30 దాకా మీకు రమ్మని రాహుల్ కూడా అప్పుడు అడిగినట్టుగా వార్తలు వచ్చాయి మాట్లాడడం చెప్పింది చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పా ఐ విల్ నెవర్ కమ్ ఇన్ టు కాంగ్రెస్ అని చెప్పి ఐ కెన్ నాట్ స్విమ్ ఐ కెన్ నెవర్ డూ ఇట్ ఇన్ దట్ రైట్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్ ఐఎమ్ ఎ ఫ్లో లీడర్ ఆఫ్ ద పార్టీ అండ్ ఐ విల్ కంటిన్యూ విత్ మై పార్టీ అని చెప్పాను ఎందుకు నచ్చలేదు అసలు ఏ రకంగా నాకు చెప్పాను కదా మీకు ఐ ఆల్వేస్ లైక్ టు బీ విత్ ద పీపుల్ విత్ ద పీపుల్ వాళ్ళతోటి ఉండి ఖాళీ ఢిల్లీ చక్కర్లు కొట్టుడు అది చేసుడు ఇది చేసుడు నాకు అలవాట్లేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీలో కూడా ఇవాళ కూడా నేను ఐఎమ్ పీపుల్స్ మ్యాన్ దట్స్ వై ఇంట్లో కూడా ఉంటుందా ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు ఉంటుందా దీంట్లో ఉండదు అమ్మా అట్లా అదే వాట్ ఎవర్ గ్రౌండ్ నుంచి పోయే రిపోర్టును ఢిల్లీ యాక్సెప్ట్ చేస్తుంది గ్రౌండ్ నుంచి పోయేదాన్ని ఢిల్లీ యాక్సెప్ట్ చేస్తుంది ప్రజల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు గ్రహిస్తారు అక్కడ నుంచి అదే రిజల్ట్ వస్తుంది కానీ కాంగ్రెస్లోనేమో గల్లీల వేరే డిసిషన్ ఉంటుంది ఢిల్లీ వేరే డిసిషన్ ఉంటుంది చూసేద్దాం అదంతా సీల్డ్ కవర్ వచ్చేట అదంతా అది అట్లా ఉంటుంది అది కాబట్టి ఈడ అట్లా కాదు ఈడ కంపల్సరీగా ఎవరు హూ ఈజ్ వర్కింగ్ రియలీ ఎవరు ప్రజల మధ్యలో ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంది అనే దాని మీద టేక్ ద డిసిషన్ మీకు నచ్చిన లీడర్ ఎవరు సార్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ నాకు నచ్చిన లీడర్ వాజ్పేయి గారు అమ్మా He is no more. Okay. I have really liked him. And cut I was I na idenante adrushtam endante
ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నాను. సో ఐ రియలీ లైక్ హిమ్ జేసీఆర్. జగన్మోహన్ రెడ్డి పైన మీ అభిప్రాయం అంటే పాలన పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైనా కూడా? ఐ నో హిమ్ వెరీ వెల్. హీ వాజ్ ఎ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. బాగా చేసుకునే ఎదురుబాదరి ఇండ్లలో ఉండేవాళ్ళం, రోడ్ నెంబర్ 2లో కూడా. నవ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ స్ట్రగ్లింగ్. లెట్ అస్ సీ. ఆడ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకురావాలని చెప్పి మాత్రం మాకు అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు స్ట్రగ్లింగ్. ఆయన కూడా హీ నెవర్ గివ్స్ అప్ స్ట్రగల్. రాజకీయంలో ఎట్లుంటుందంటే ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులు స్ట్రగల్ చేస్తూ 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 ఉంటే హౌ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ అనే దాని మీద ఉంటుంది. సో జగన్ని యాక్సెప్ట్ చేస్తారా సెకండ్, లేకపోతే చంద్రబాబు నాయుడుని యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇట్ బి డిపెండ్స్ ఆన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ యువర్ బిహేవియర్, హౌ యూ బీ విత్ ద పీపుల్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కూడా పోటాపోటీ నడుస్తుంది. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. కేసీఆర్, కేసీఆర్ ఈజ్ అ గాన్ కేస్ నౌ. ఎందుకంటే ఆయన అంత మేధావి లేకుండే, నిజంగా ఐ తెలియ. నేను చాలా చాలా సార్లు అనుకునేవాడిని, ఇంత మేధావి అంటే ఇంత బాగా అన్ని రకాల అన్ని ఫీల్డ్స్లలో. ఇప్పుడు నేను దాదాపు 40-50 కంట్రీస్ నేను తిరిగిన వాడిని. ఐ వాజ్ ఎన్ ఎన్ఆర్ఐ, 25 ఇయర్స్ ఐ వాజ్ అబ్రాడ్. ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక దేశానికి పోయాడు. పోయి అక్కడ చూసినప్పుడు హిస్టరీ జియోగ్రఫీ కూడా నాకు అంత తెలియదు. కానీ కేసీఆర్ గారు తిరగకుండానే ఆయన, నేను మ్యాక్సిమం అనుకుంటాను ఈ వెంట దుబాయ్, దుబాయ్ కూడా పోలేదు, ఈ వెంట చైనా అండ్ ఈ వెంట సింగపూర్ వెళ్ళాడు. ఆ రెండింటి పోయిన కంట్రీలు పోయిన అతనికి వరల్డ్ది మొత్తం టోటల్ ఇంక్లూడింగ్ అక్కడ ఉండే టెంపరేచర్తో సహా చెప్తాడు, అక్కడ ఉండే పాపులేషన్ సహా చెప్తాడు, అక్కడ ఉండే కరెన్సీ గురించి చెప్తాడు, అక్కడ ఉండే పంటల గురించి చెప్తాడు, అక్కడ అంటే అక్కడ ఉండే నాయకుల గురించి చెప్తాడు, లీడర్స్ గురించి చెప్తాడు. అంత అంటే యూస్ టు రియలీ యూస్ టు సర్ప్రైజ్ మీ. అంటే అంత మంచి మేధావి ఎందుకు ఈ విధంగా మారిపోయాడు, ఏ విధంగా ఇతనికి ఇతని లోపల అహం వచ్చింది, ఏ విధంగా అతనికి నేను అనేది వచ్చేసింది అని ఎప్పటికి కూడా నేను, నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. బట్ వన్స్ ఇట్ హ్యాస్ కమ్ దట్ నౌ హీస్ డౌన్ ఫాల్ హెస్ స్టార్టెడ్. మీ సీటు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి కదా, అది వాస్తవమేనా? అది నాకు తెలియదమ్మా. నేనేమన్నానంటే ప్రజలు ఏదైతే అన్నారో, జితన్న జితన్న సీటును 200 కోట్లకు అమ్ముకున్నాడు కేసీఆర్ అన్నాను. మీరు కూడా ఆర్థికంగా బాగున్నోలే కదా. లేలే, నేనేమన్నానంటే 200 కోట్లకు ఆయన సీట్ అమ్ముకున్నాడని చెప్పాను. చెప్పినప్పుడు నేను అన్నాను, జితేందర్ రెడ్డి 200 కోట్లకు పెరిగాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా. 200 కోట్ల రూపాయలకు జితేందర్ రెడ్డి సీటు ఇప్పుడు వేలం పోయిందంటే గ్రేటే కదా. మళ్ళీ అది 200, అదే కొత్త కోట. పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాను నేను, నా సీటు 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని ప్రజలు చెప్తున్నారు అని అమ్మాడంట నా సీట్ను. అంటే ప్రజలు మీరందరూ కూడా నన్ను అంత పైకి తీసుకెళ్లారన్నందుకు గర్విస్తున్నా అని చెప్పాను. జితేందర్ రెడ్డి ఇంత ఆర్థికంగా ఎదగడానికి ఏం చెప్తారు? ఆమె మొదటి నుంచి ఆమె బిజినెస్ మ్యాన్. ఐ గాట్ ఎన్ ఎన్ఆర్ఐ, ఆమె ఎన్ఆర్ఐగా ఉన్నాను, సంపాదించుకున్నాను. ఇప్పటిదాకా కూడా, ఇవ్వాలటిదాకా కూడా నా జీవితంలో ఇప్పటిదాకా కూడా నేను ఎవరికి ఒక 50 పైసా అప్పు లేను, బ్యాంక్ అప్పు లేను, ఎవరికి కూడా అప్పు లేను, రైట్? అండ్ ఎవరన్నా నేను ఆర్కే ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశా, ఎవరన్నా నా ఇంటి ముందరు వచ్చి నిలబడి, ఈడ కానీ, మహబూబ్ నగర్లో కానీ, నేనున్న మస్కత్లో కానీ, ఎక్కడైనా కానీ వచ్చి జితేందర్ అన్న నాకు ఒక 50 పైసా అప్పు ఉన్నాడని చెప్పమనండి. రెండవది, జితేందర్ రెడ్డి అన్న నన్ను చీట్ చేశాడని చెప్పమనండి. లేకపోతే జితేందర్ రెడ్డి అన్నకు నాకు శత్రుత్వం ఉంది అని చెప్ప అనమనండి. ఈ మూడు ఛాలెంజ్ ఇప్పటికి కూడా. నాకు అటువంటి శత్రువులు లేరు, నేను ఇప్పటిదాకా ఎవరు చీట్ చేయలేదు, ఇప్పటిదాకా ఎవరు నాకు అప్పులు లేవు, ఎక్కడ కూడా నా కాన్షియన్స్లో కానీ ఏడ కానీ అన్నకు ఒక 50 పైసా ఇచ్చాను నేను నా పని కోసం అని చెప్పి చెప్పమనండి. ఈ బాగా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏంటి? అంటే ఆ ఆస్తులు కాపాడుకోవడానికా, పేరు కోసమా, నిజంగానే అనుకున్నట్టుగా సమాజ సేవ కోసమా? నేను 1996లో గెలిచినప్పుడు ఎన్ఆర్ఐగా గెలిచాను. ఎన్ఆర్ఐగా గెలవటానికి కారణం ఏంటంటే అన్నగారు అన్న ఒక్కటే ఒక మాట, ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారికి నాకు మంచి బాగా క్లోజ్ ఇది ఉండేది. ఆయన ఒకటే మాట అన్నాడు,
జితేందర్ నువ్వు విదేశాలలో ఉన్నావు, నువ్వు రోజు సూట్ బూట్ వేసుకుంటావు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటావు, బ్యాలీ షూస్ వేసుకుంటావు, మర్సిడీస్ కార్లో నువ్వు తిరుగుతావు, కానీ నిన్ను ఎవడన్నా గుర్తుపడతాడు ఇక్కడ? యువర్ ఎస్ థర్డ్ గ్రేడ్ సిటిజన్ హియర్. అదే నీ ఒకవేళ మీ ప్రజలలో పోయి మీ మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేస్తే, వాళ్ళ మధ్యలో ఉంటే అగో పోతున్నాడు వీరారెడ్డి మనవాడు, ఏపీ రామచంద్రారెడ్డి కొడుకు అని చెప్పి నీకు గుర్తింపు వస్తే అది నీకు ఎంతో సంతోషం ఇస్తుంది. నీవు ఎన్నో కోట్ల రూపాయలు ఇక్కడ సంపాదించిన ఆ మర్యాద ఆ ఇది సంపాదించిన దాంట్లో చాలా తృప్తి ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు 1996లో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఇవాళ దాకా కూడా నేను అదే మెయింటైన్ చేస్తున్నాను, అదే విధంగా కూడా ఉంటున్నాను. ఇవాళ నా ఇంటర్వ్యూ ఎట్లయితే తీసుకున్నావో ఆ ఇంటర్వ్యూని కూడా మహబూబ్నగర్ జిల్లాలోకి వెళ్ళి ప్రజలతోటి ఇంటర్వ్యూ తీసుకొని నా గుణగణాల గురించి తెలుసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక బలం లేని వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కగలుగుతారా? 100% నిలదొక్కగలుగుతారు. ఎట్లా? ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమంగా 30 కోట్లు అంటున్నారు. ఇవ్వకుండా కూడా గెలిచే ఉన్నాయి, ఇవ్వాలంటే ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అవతల పార్టీ పెడుతుండు కదా అని యువతల పై పెట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మంచి మంచివాడు మంచి ఇది ఉండి మంచి పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే డెఫినెట్లీ అవతలోడు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు లేని మనిషిని పార్టీ గుర్తిస్తుందా? ముఖ్యంగా అది ఏ పార్టీ అని, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎందుకు గుర్తించదు? 100% గుర్తిస్తుంది. చాలా చాలా జాగాలలో మొన్న మేము సీట్లు ఇచ్చిన కాడ కూడా మేము పైసలు లేని వాళ్ళకి ఇవ్వలేదా? ఎంతమందికి పైసలు లేని వాళ్ళకి ఇచ్చినాం? ఎక్కడో వేవలో గెలుస్తున్నారు, కానీ ఎంతైనా కూడా ఆర్థిక బలం ఉన్న వాళ్ళే కానీ బాగా ఎలివేట్ అవుతున్నారు, అది వాస్తవం కదా? పైసలు ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతున్నారమ్మా, పైసలు లేని వాళ్ళు ఇప్పటికి కూడా లీడర్షిప్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం వస్తున్నది. ఎక్కడెక్కడైతే ఇప్పుడు డబ్బులతోటే రాజకీయం జరగాలి, డబ్బులతోటే కావాలంటే ఇవాళ ఎవరు? ముఖేష్ అంబానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, అదానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, టాటా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, లేకపోతే బిర్లా వీళ్ళు అయ్యేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. లేదు, అట్లా పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు. కానీ ప్రజెంట్ చూస్తే మనకు సరే అక్కడ పక్కన పక్కన పెట్టినా కూడా మన తెలంగాణలో చూసుకుందాము, ఆర్థికంగా లేకుండా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడుగా నిలదొక్కుకోవడం కష్టం కాదంటారా? అట్లా ఎవరన్నా వెనక్కిపోయారా? మీకు చెప్పారు ఎవరన్నా? భయపడుతున్నారు కదా యూత్ రావడానికి, అమ్మో డబ్బు లేకపోతే ఎట్లా వస్తామని అని అని వాళ్ళ లోపల ఉండొచ్చు అట్లా. కానీ ఇప్పటిదాకా ఎవరన్నా నీకు పైసలు లేవు కాబట్టి నీవు సీట్ తీసుకోవద్దు అని చెప్పి ఎవరన్నా అన్నారు ఇప్పటిదాకా? ఇప్పుడు మేము జిహెచ్ఎం సెలెక్షన్స్ మేము సెలెక్ట్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ హూ ఆర్ సెలెక్టింగ్ ద సీట్స్. వీ సా హూ ఇస్ ద లీడర్, హూ ఇస్ ద మనిషికి ఎవరికి ఇచ్చేస్తారని చెప్పి వారికి ఆర్థిక సహాయం మేము చేసామండి, మేము చేసాం. మా పార్టీ తరఫుకి వెళ్ళి చేయించి మేము గెలిపించుకున్నాం. అట్లా ఇట్ ఇస్ నాట్ మస్ట్ దట్ పైసలు ఉంటేనే వాళ్ళు. ఇప్పుడు వేరే పార్టీలలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఏదో చరిష్మా ఉంది ఒక వ్యక్తి కనుక్కుందాము, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎంత పెడతావు అని అడిగే వాళ్ళు ఉన్నారు. అది ఇందులో ఉంటుందంటారా బీజేపీ పార్టీలో? అది వాళ్ళ సాంప్రదాయం, దీంట్లో ఆ సాంప్రదాయం లేదు. భారతీయ జనతా పార్టీలో మీరు అట్లా చూస్తే పైసలు ఉన్న వాళ్ళు 4-5 వెళ్తారు, 4-5. రేపు పొద్దున 119 సీట్లలో క్యాండిడేట్ పెట్టబోతున్నాం మేము. ఓకే, మరి అందరికి ఉంటాయా? మనం ఏదైతే 150 జిహెచ్ఎంసి క్యాండిడేట్స్కు సీట్లు ఇచ్చాం, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఖాళీ ఏళ్ళ మీద లెక్క పెట్టడం దగ్గరనే ఉంటాయి కంపెనీ ఉన్నాయి అంతే. కానీ అందరికీ దట్ ఈజ్ జస్ట్ ఆ పార్టీల పద్ధతి ఉండొచ్చు, వాళ్ళ సాంప్రదాయం ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం అది కాదు. మిమ్మల్ని అడిగారా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పుడు? ఎప్పుడు? ఎంత ఖర్చు పెట్టుకుంటారని అడుగుతారమ్మా? ఇప్పుడు నేను పనిచేయడానికి వచ్చినండి, నాకు తెలుసు నేను ఏ విధంగా ఇది చేసుకుంటున్నాను. నేను ఇవాళ దాకా కూడా ఏ పార్టీ నుంచి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఏ పార్టీ ద్వారా కూడా నేను ఒక 50 పైసలు తీసుకోలేదు, నేను అడగలేదు. మీరు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు కదా? నేను అడగలేదు కూడా, నేను ఇది చేసుకో ఇది లేదు. నేను రొటీన్గా నా పని చేసుకుంటూ పోతాను, ఎలక్షన్ కూడా రొటీన్గానే కొట్లాడుకుంటాను అంతే. సో ఏంటి మీకు ఇంకా మిగిలి ఉన్న కోరిక రాజకీయంలో? రాజకీయంలో ప్రజాసేవ చేయడానికి నేను వచ్చాను. ఆనాడుకుంటూ సీటు వచ్చినా సీటు రాకపోయినా గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉన్నాను. అదే విధంగా కూడా ఏదైతే ఉందో మళ్ళీ ప్రజల మధ్యలోనే ఉంటాను. మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన వాళ్ళు మాకు ఎక్కడ పలాన దగ్గర పోయి పని చేయంటే అక్కడ పని చేస్తాం. ఏ విధంగా రిజల్ట్ రావాలి అనే దాని మీద 100% దాని మీద శ్రమ పెడతాం. ఇంకా రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ ఏవైతున్నాయో దాంట్లో మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ ఆ రకంగా నడుస్తూనే ఉంటుంది. ప్రజాసేవ ఈజ్ అవర్. సో మంచి, ఇప్పుడైతే ఏదైనా కానిచ్చు కానీ ఒక మంచి ఊపులో ఉన్నారు,
ఎక్కడ డిసప్పాయింట్ కనిపించట్లే కదా. ఒకప్పుడైతే ఉనికి లేకుండా ఉంది కాబట్టి ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదమ్మా. ఎందుకు అనుకుంటున్నావు డిసప్పాయింట్ అవుతామని? మా చిరునవ్వు ఎప్పుడు ఇట్లే. మీరు చేరినప్పటికి ఇప్పటికి తేడా లేదా? మేము ఆనాడు కూడా మాకు తెలుసు, మేము పోరాడు, వి హావ్ కమ్ ఫర్ ఫైట్ అండ్ వీఆర్ ఫైటింగ్, అంతే. ఆనాడు మాకు తెలియదా? మేము ఇద్దరం దిగుతున్నాం ఆనాటి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినప్పుడు ఉద్యమం చేస్తాం, పోలీసులు దెబ్బలు పడతాయని మాకు తెలియదా? చేస్తాం. వి వాంటెడ్ టు అచీవ్ అవర్ గోల్, వీ వేర్ హ్యాపీలీ అచీవ్డ్ అవర్ గోల్. టుడే ఆల్సో వీఆర్ దేర్, వీ నో దట్ వీఆర్ ఫైటింగ్ అండ్ వీ నో దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ద గోల్. సో వీల్ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద గోల్. మూవీస్ చూస్తారా? 100% ఎక్కువ. ఏం మూవీస్ చూస్తారు రీసెంట్లీ అంటే కరోనాకు ముందు చూసినవి? కరోనాలో నేను మ్యాక్సిమం చూసింది ఏంటంటే ఐ లైక్ హిస్టరీ ఎక్కువ చూస్తుంటాను. హిస్టరీలో మొన్న చూసింది మ్యాక్సిమం ఏంటంటే రిసరక్షన్. రిసరక్షన్ అని చెప్పి ఒక టర్కిష్ సీరియల్. ఓకే. 6 సిరీస్, ఈచ్ సిరీస్లో 80 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ విల్ బి అబౌట్ 45 మినిట్స్. ఓకే. అంటే మీరు మొత్తం కంప్లీట్ చేయాలంటే 3 నెలలు పడుతుంది. అవును. కానీ వీ ఫినిష్డ్ ఇట్ ఇన్ 1 మంత్ కోవిడ్. అట్లా ఐ సీ మ్యాక్సిమం హిస్టరీ చూస్తుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ద ఇండియా ఎట్లా, ఏ విధంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, అంతకుముందు ఎవరు రూల్ చేశారు, ఎట్లా చేశారు, రాణా ప్రతాప్ సింగ్ ఏ విధంగా పోరాడు, శివాజీ ఎట్లా పోరాడాడు, అది చూసుకుంటూ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ ఆల్సో ఐ గో త్రూ ద వరల్డ్ హిస్టరీ. హౌ ద టర్క్స్ రూల్డ్ ద కంట్రీ, హౌ మెనీ ఇయర్స్ దే రూల్డ్, హౌ ద క్రిస్టియన్స్ రూల్ ద కంట్రీ, ఎవరినీ ద క్రూసేడర్స్ అట్లా. సో మ్యాక్సిమం నేను చూసే తెలుగు చాలా తక్కువ చూస్తా. ఐ ఓన్లీ వాచ్ నచ్చిన హీరో తెలుగులో నచ్చిన హీరో నేనే ఎన్టీ రామారావు గారు. ఓకే. ఇప్పుడు ఎన్టీ రామారావు నేనే 3 సినిమాలు యాక్ట్ చేశాను కాబట్టి నేనే హీరో అనుకుంటా. ఏమేమి సినిమాలు సార్? అంటే ఒకటేమో హంశకల్ హిందీ మూవీ, నేనే తీసా, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దట్. తర్వాత రెండోది ప్రేమెంత మధురం, నరేష్ హీరో. ఏంటి ఇంట్రెస్ట్ ఏంది మీకు సినిమా వైపు, హాబీ? తర్వాత కుర్రోడు బాబాయ్, ప్రభుదేవ, రోజా, వాళ్ళతోటి 3 సినిమాలు తీసాను. మళ్ళీ ప్రజెంట్ ఏమన్నా ప్లాన్ చేయబోతున్నారు ఎందుకు సార్? ఇక దట్ అప్పుడు అదొక ఇది ఉండే, అంటే ఐ నెవర్ టుక్ దీనిలాక యాజ్ ఎ కమర్షియల్ దీనిలాక. ఇట్లా కూర్చున్నప్పుడు నాకు బాగా క్లోజ్ ఎవరు, వినోద్ ఖన్నా వీళ్ళందరూ కూడా నాకు క్లోజ్ ఉండి, మీనాక్షి శేషాద్రి వాళ్ళందరూ తీద్దామంటే చెడు తీద్దామని చెప్పి ఇట్లా పెట్టేశారు. జంధ్యాల గారు మా ఇంట్లో షూటింగ్ చేశాడు దాదాపు 20-25 సినిమాలు మా నా పాతింట్లో. ఇప్పుడు ఈ ఇల్లు ఏమైనా షూట్స్కి ఇస్తున్నారా? అసలు ఇల్లే ఒక ప్యాలెస్ని తలపిస్తుంది. అంటే ప్యాలెస్ని తలపించడం అంటే మొత్తం కూడా అంత యాంటికే కనిపిస్తుంది. అన్నీ కూడా ఎక్కడ చూసినా, ఏ వస్తువు చూసినా, ఏంటి అది స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు? నాకు ఎక్కడ పోయినా ఇటువంటి ఐటమ్స్ చూస్ చేసి కొనుక్కొని తీసుకురావడం నాకు అలవాటు. ఏ దేశానికి పోయినా ఎక్కడ చూసినా కానీ నాదేం లగేజ్ ఉండదు, కథ ఉండదు, ఇవన్నీ ఉండదు. ఏదైనా ఇట్లా యాంటిక్ పీసెస్ కానీ పెయింటింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ దొరుకుతాయి. ఊటీలో నేను ఎక్కువ పోతుంటా. ఊటీలో ఇల్లు కూడా ఉంది. అదేవిధంగా నాకు ఊటీలో ఏంటంటే అంత బ్రిటిష్ వాళ్ళు పాలించిన హిల్స్ అన్నమాట అవి. అక్కడ ఊర్లలో అంత మౌంటైన్స్ అలా ఊర్లలో గుట్టలలో అక్కడిక్కడ పాత ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లలో ఫర్నిచర్ ఉంటుంది. ఊటీలో ఎస్టేట్ ఉంది సార్? ఎస్టేట్ లేదు, ఐ గాట్ ఎ గుడ్ బంగ్లో సెంటర్ ఆఫ్ ద సిటీలో. ఇయర్కి ఎన్నిసార్లు వెళ్తారు సార్? వెళ్తారు ఎవ్రీ ఇయర్? ఇయర్కి వెళ్ళి మొదలు వెళ్ళేవాడిని బాగా, 98 నుంచి ఉంది నాకు, మధ్యలో వెళ్ళేవాడిని. తర్వాత ఒక 5 ఇయర్స్ అసలు టైం దొరకలేదు ఏది, ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు 2-3 సార్లు వెళ్ళాం. మొన్న వెళ్దాం అంతా కోవిడ్ వచ్చింది. కోవిడ్ నుంచి గోవాలో సార్? గోవాలో అంటే నేను క్లబ్ మహీంద్రా మెంబర్ని, 4 మెంబర్షిప్స్ ఉన్నాయి నాకు క్లబ్ మహీంద్ర దాంట్లో. సో ట్రావెలింగ్ కానీ నేను మ్యాక్సిమం నేను ట్రావెల్ చేసేది ఏంటంటే బై రోడ్ చేస్తుంటా. ఇష్టం అది బై రోడ్? బై రోడ్. నా అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా అలవాటు ఏంటంటే ఐ హావ్ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, అవతల వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకే ఎప్పుడైనా కానీ ఏరోప్లేన్లో కూడా నేను ఎక్కువ ట్రావెల్ చేయాలి, బై రోడ్ చేస్తాను. ఇక్కడ ఏరోప్లేన్ ఏంటంటే లోపల వేసి వాడు తలుపు పెట్టేసాడు అనుకో, ఆయన చేతిలో ఉంటాం, ఎవరు పైలట్ చేతిలో. తను పొద్దున బ్రేక్ఫాస్ట్ సరిగ్గా పెట్టిందో లేదో ఆయన భార్య,
వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు ఏం చేశారు మనకి ఏం తెలుసు వాడు ఎక్కడ తీసుకుపోతాడో ఇన్ని రిజల్ట్స్ ఆలోచిస్తారా మరి కాదే తెలియదు ఢిల్లీ పోవాలంటే ఎక్కువ ఇంకా తప్పదు కాబట్టి పోవాల్సి వస్తుంది అప్పటిదాకా ఇది ఉంటుంది కాబట్టి ఓకే కాబట్టి ఎక్కువ రోడ్ జర్నీకి ఇష్టపడతారా రోడ్ జర్నీ ఇష్టపడతా రెండోది నేను ఎప్పుడూ కూడా ఇది ఆడను అదేది మూడు ముక్కల ఆట ఆడా 13 కార్డ్స్ ఆడతా 13 కార్డ్స్ ఆడితే మనం చేసిన ఏదైతే ఉంటుందో పత్తా వేసినా పత్తా తీసుకున్నా అది మన బ్రెయిన్ తోటి తీసుకుంటాం కరెక్టే తప్ప రాంగ్ రాంగ్ కార్డ్ వేసాం అరే నాది తప్పు కదా అనుకుంటాం అదేవిధంగా గుర్రాల హార్స్ వేసుకుని నేను ఆడను అస్సలు ఎందుకంటే మనం పైసలు పెడితే వాడు ఉరికించుడేంది వానికి కూడా వాడు ఏ మూడ్లో ఉన్నాడు వాడు భార్య రాత్రి భార్య తిట్టిందో చేసిందో ఏం చేసిందో ఏం గొడవ పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టిందో లేదో వాడు ఉరికిస్తుంటే మన పైసలు పెట్టుడేంది అవునా కదా కాబట్టి మనం సో ఇప్పుడు డ్రైవింగ్ చేసినా కానీ స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది మన చేతి మనం ఒకవేళ ఫాస్ట్ పోయినా సిగ్నల్ తెంపినా నా తప్పు యాక్సిడెంట్ చేసినా నా తప్పు అరే ఇట్లా ఓకుండేది ఉండేది ఇట్లా ఉండేది ఉండేది అని అనిపిస్తుంది అవునా కదా ఖాళీ సమయంలో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఖాళీ టైంలో ఒకవేళ మీకంటూ ఒక టైం స్పెండ్ చేయాలనుకుంటే ఏ విషయంలో మొదలైతే బాగా బుక్స్ చదివేవాడిని అన్ని ఇంగ్లీష్ నావెల్స్ బాగా బుక్స్ చదివాను కానీ ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత టీవీస్ వచ్చిన తర్వాత టీవీస్కి అడిక్ట్ అయ్యాను న్యూస్ చూస్తారా న్యూస్ చూడను అసలు న్యూస్ నేను ఎప్పుడేమంటానంటే ఐఆమ్ ఎ న్యూస్ మేకర్ ఎస్ ఐ డోంట్ వాంట్ టు వాచ్ అదర్స్ న్యూస్ కాబట్టి న్యూస్లు న్యూస్ నాకు ఎక్కువ అలవాటు లేవు చూసేది అదే ఈ సిరీస్ ఇవన్నీ చూస్తాం మళ్ళీ ఈ తెలుగు ఏడుపులు అది ఏముంటాయి కదా సీరియల్ గవని గవని చూడాలి ఇంట్లో వాళ్ళు చూస్తారా మా మమ్మీ చూస్తుంది ఆమె కూడా ఎక్కువ హిందీ చూస్తుంది ఎప్పుడు నచ్చేది ఇవన్నీ ఏడుపులు తూర్పులు బాగా సంపాదించాలి జితేందర్ రెడ్డి లాగా ఎదగాలి అంటే ఏం చెప్తారు మంచిగా ఉండాలి ఫేర్గా ఉండాలి ఎవరిని ముంచొద్దు ఎప్పుడు కూడా ఎప్పుడైనా కానీ యూ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ ఇన్ యువర్ బిజినెస్ ఎందుకంటే నేను చెప్పేది ఒకటే నువ్వు ఎవరికి జవాబుదారి తప్పించుకున్నా నీ తప్పించుకున్నా దేవుని తప్పించుకోలేవు నంబర్ వన్ నంబర్ టూ సెల్ఫ్ కాన్షియస్కు నువ్వు ఎప్పుడు జవాబుదారి ఉండాలి ఎందుకంటే నీవు ఒక తప్పు చేసినావు అనుకో ఒక తప్పు చేస్తే అసలు నీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నీకు నీ ఓన్ హార్ట్ ఒప్పుకోదు అది నేను తిప్పి కొడుతుంది అరే దిస్ ఇస్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్ చెప్పి అందుకని ఎల్లప్పుడూ కూడా నా చరిత్రలో నా దీంట్లో ఎవరికి కూడా తెలిసి కూడా తెలియక కూడా నేను ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయను వాట్ ఎవర్ ఈజ్ యాజ్ పర్ రూల్ యాజ్ పర్ దిస్ ఐ ఎర్న్ ఇట్ ఫ్రెండ్స్ ఎక్కువనా తక్కువనా చాలా ఎక్కువ మొదటి నుంచి టైం కేటాయిస్తారా బాగా బాగా కేటాయిస్తారు ఏ విభాగాల్లో ఎక్కువ ఉన్నారు అన్ని విభాగాలు ఉన్నారు ఓకే అన్ని ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మంచి నేను నా కొడుకులు అందరం కూడా మంచి మనమండలు అందరం కూడా హ్యాపీగా అందరితోటి హ్యాపీ టైం కేటా మీ కొడుకులు సార్ రాజకీయాల్లోకి పెద్దోడు ఈజ్ నౌ ఇంట్రెస్టెడ్ హీఈస్ వర్కింగ్ ఆన్ ఈస్ బట్ యాక్చువల్లీ ఈజ్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్ చేశారు విత్ అందరు ఫారిన్ పోయి వచ్చిన వాళ్ళే దే గాట్ దేర్ ఓన్ బిజినెసెస్ బట్ పెద్దోడు ఈజ్ ఇన్క్లైన్డ్ చేస్తున్నాడు ప్రజల్లో నాదొక్కటి ఏంటంటే నేను నా అంతకు ఎప్పుడు రికమెండ్ చెయ్యను ఇఫ్ యు ఎర్న్ ఇట్ యూ టేక్ ఇట్ ఓకే ఇఫ్ యు ఎర్న్ ఇట్ యూ టేక్ ఇట్ దట్స్ ఆల్ కాబట్టి హీఈస్ విత్ దెమ్ అండ్ హీఈస్ సీయింగ్ ఫర్ దట్ అండ్ ఇప్పటికీ ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉన్నది లెటెస్ట్ ముందు ముందు ఏమైతే ఏ పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి గారికి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండడానికి ఏంటి కారణం ఐ లైక్ పీపుల్ పీపుల్ లైక్ మీ అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాను అందరితో ఇది ఉంటాను నాకు నా అదృష్టం దేవుడు రాసింది దాని ప్రకారం ఏంటంటే మంచితనంతో అందరు ఆల్ టాప్ లీడర్స్ తోటి నేను ఉన్నాను వాజ్పేయి గారితో ఆయన టేబుల్ మీద కూర్చొని నేను ఐ హ్యాడ్ డిన్నర్ విత్ హిమ్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఆయనతో కూర్చొని ఇది చేశాను ఈ ఇంటికి మూడు సార్లు ఉపరాష్ట్రపతి షెకావత్జీ గారు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటికి వచ్చి నన్ను టీడీపీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాజ్ ఎ వెరీ క్లోజ్ పర్సన్ నాకు రోడ్ నెంబర్ టూలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు వాకింగ్ చేసుకొని వచ్చి నా దగ్గర కూర్చొని టీ తాగేవారు అట్లా అట్లా అదే అదేవిధంగా కేసీఆర్ గారికి నాకు మంచి ఫ్రెండ్షిప్ బాగా ఇది ఉండేవారు ఆయన మాకు లీడర్ కూడా ఉన్నాడు అదే కాక మోదీ గారు లైక్స్ మీ వెరీ మచ్ చాలా పర్సనల్గా
ఇంటరాక్షన్ మాకు ఇది ఉన్నది లీడర్స్ తోటి అంతా కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ ద ఆఫ్ దెమ్ అండ్ ఎవ్రీబడి నోస్ జితేందర్ రెడ్డి బై నేమ్ చాలంతే నేను ఎవరి దగ్గర పోయి పలాన్ పని కావాలి నాకని అడిగేటోనికి ఆర్థికంగా లేకపోయింటే జితేందర్ రెడ్డికి గుర్తింపు ఉండేదా ఓన్లీ లీడర్గానే అయితే ఆర్థికంగా ఉన్నందుకు ఎందుకు వచ్చింది నాకు జితేందర్ రెడ్డి గారు అని అంటే మీకు తెలుసో తెలియదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ ఇంకా 96 నుంచి నేను ఇట్లా ఉన్నా కదా రాజకీయంలో ఉన్నా కదా నా మహబూబ్ నగర్ వాళ్ళకు జితేందర్ అన్న ఇంత రిచ్ అని తెలియదు ఎవరికి ఎప్పుడు తెలియదు అసలు నాకు ఇట్లా ఫామ్ హౌస్ ఉంది గండిపేటలో ఇక్కడ ఇది ఉన్నది ఇది ఇల్లు ఉన్నాయి ఆడు ఉన్నాయి అని ఎవరికి తెలియదు ఎందుకంటే ఐ వాజ్ ఎ సింపుల్ మ్యాన్ బిట్వీన్ దెమ్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ నాకేమన్నా ఉన్నా నేను ఇడి ఇడిచిపెట్టిపోతా కంప్లీట్గా ఎన్నడూ కూడా వాళ్ళు ఇంకోటి వాళ్ళకు డైరెక్ట్ అప్రోచ్ నా ఇల్లు డోర్ చూసావు కదా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది మహబూబ్ నగర్లో అట్లే ఓపెన్ ఉంటుంది ఢిల్లీలో అట్లే ఓపెన్ ఉంటుంది ఏడుకు వచ్చినా కానీ ఎవరు కానీ నో బడీ నీడ్స్ ఎనీ అపాయింట్మెంట్ ఫ్రమ్ మీ ఫలాన్ సార్ బిజీగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు ఎవ్వడు చెప్పాడు మావాడు మావాడు రా అంటాడు సార్ రా అన్నాడు కలిస్తే రా అంటాడు అంతే నచ్చిన కార్లు ఏ ఏ ఏ టైంలో ఏది బెస్ట్ వెహికల్ అట్లా ఇప్పుడు ఏది ఉన్నది ల్యాండ్ క్రూజరు ఇచ్చింది 2 కోట్లు అంట నాకు తెలియదు వచ్చింది నడుతున్నా మా పిల్లలు కొనిచ్చి డాడీ నీకు ఇది ఉండాలంటారు సరే అని పెట్టుకున్నాం అట్లా ఓకే సో అట్లేమి ఇది లేదు ఐ అట్లా అట్లా షోక్ నాకేం లేదు ఎవరిది మీ దగ్గర మీ మారుతి ఉందనుకోండి దాంట్లో ఎక్కి కూర్చొని పోతూనే ఉంటా దీంట్లో ఇట్లా అని రిజర్వేషన్స్ ఏం లేవు నాకు బాగా స్మైలింగ్ ఫేస్ అనుకుంటా స్మైల్ తాకట్టుకుంటారేమో కదా చాలామందిని ఇప్పటిదాకా కూడా అంటే ఏ దాంట్లో కూడా ఈవెన్ ఫుడ్ కానీ మొన్న దుబాకలో ఐ వాజ్ ఇన్ వన్ సింగిల్ రూమ్ మీరు చూసారా చూసాను ఒక కానిస్టేబుల్ 40 డేస్ ఉన్నాను అక్కడ మా వాళ్ళు మా ఇబ్బంది అనిపించిందా ఏమనిపించదు వర్క్ ఈస్ గివెన్ టు మీ ఐ వర్క్ లైక్ ఎ సోల్జర్ రాజకీయాల్లోకి వచ్చినాక డిసప్పాయింట్ అయిన క్షణాలు ఎప్పుడైనా భయపడినవి డిసప్పాయింట్ అయిన క్షణాలు ఎప్పుడైనా ఉన్నాయా భయపడలే డిసప్పాయింట్ అయ్యా ఒక 1 డే కోసం 2004లో లాస్ట్ డే వరకు కూడా నాకు సీటు సిట్టింగ్ సీటు ఉంచి వచ్చింది ఉన్న దానిని నా 31st దాకా కూడా ఇది చేసుకొని నన్ను వచ్చి దాని ఏమంటారు బీఫామ్ తీసుకొని రమ్మని పోయి చెప్పాక కూడా ఆ లాస్ట్ మినిట్లో నా సీట్ ఎగర కొట్టారు 2004లో సిట్టింగ్ బీజేపీలో వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు 1 డే డిసప్పాయింట్ అయ్యా 19లో కూడా అప్పుడు అంటే దాన్ని ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఎక్కువ అనుకోలే ఎక్కువ ఎదిగాలే కానీ నాకేమనిపించింది ఆ రోజు కానీ 1 డే ఆ రోజు డిసప్పాయింట్ అయ్యా మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు ఫుల్ డే పండుకున్నా మళ్ళీ నెక్స్ట్ పండుకున్నా నెక్స్ట్ డే పొద్దున ఆ బ్లాంకెట్ తన్నేసి షవర్ కింద పోయి స్నానం చేసి మళ్ళీ స్టార్టెడ్ మై రెగ్యులర్ వర్క్ ఈడైతే మొదలు నాకు తెలుసు రాదు కదా అని చెప్పి తెలుసుకున్నందుకు ఆ రోజు నుంచి మొదలు పెట్టుకున్నాం మళ్ళీ పని ఆ రోజు నెక్స్ట్ డే ఏమైంది నేను హైదరాబాద్కి వస్తే రామాధవ్ వచ్చాడు ఇడికి రామాధవ్ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను నీ దగ్గర అంటే రా అని చెప్పాను ఎందుకు పోటీ చేయలేదు మరి అప్పుడు నాకు ఏంటంటే సి వెరీ ఫ్యూ పీపుల్ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు అవుతారు చాలామంది ఎంపీలు అవుతారు చాలామంది మంత్రులు అవుతారు ఓన్లీ ఫ్యూ పీపుల్ బికమ్ లీడర్ ఓకే సో ఐ హ్యావ్ బికమ్ ఎ లీడర్ ఐ వాజ్ అమంగ్ ద పీపుల్ అండ్ ఐ వాజ్ ద ఫ్లోర్ లీడర్ ఆఫ్ ఎ పార్టీ రైట్ అందరి ప్రశంసల్ని చేసుకొని అందరితో శభాష్ అనిపించుకునే వ్యక్తిని ఆ ఒక్క దానికోసం తక్కువ పార్టీ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకో దగ్గర ఇమీడియట్ పోటీ చేసి మళ్ళీ నేను అక్కడ ఆడ పోయిన తర్వాత ఆ చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలే నేను సో ఐ సెడ్ ఐ విల్ గివ్ రెస్ట్ ఫర్ 5 ఇయర్స్ ఏం తప్పే ఉంది అట్లా దాని తప్పు ఇంకోటి నేను ఇంకోటి కూడా చెప్పారు ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ నామినేటెడ్ పోస్ట్స్ జితేందర్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎలెక్టెడ్ మ్యాన్ నాట్ ఎ సెలెక్టెడ్ మ్యాన్ ఐ డోంట్ లైక్ సెలెక్షన్ ఐ లైక్ టు బి ఎలెక్టెడ్ ఐ వాంట్ టు బి ఇప్పుడు నాకున్న పరిచయాలతోటి మన బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నాకు బాగా క్లోజ్ 96 ఎలక్షన్లో నన్ను అడిగిండు అరే జితేందర్ కింద ఖర్చు ఎక్కారని దో కరోడ్ కేసాబ్ అని
అంటే పాగలే తు తు మేరకు దో కరోడ్ దియే తో మే తెరకు దోసి రాజ్యసభ దేతా తా ఏక్ పేరిస్ పేరా కే పేరిస్ పేరా కాటుండే నేను ఆయనకు చెప్పిన సార్ ఐ డోంట్ వాంట్ టు కమ్ ఫ్రమ్ బిహైండ్ ఐ వాంట్ టు బి ఎలెక్టెడ్ ఎందుకంటే దాంట్లో ఉన్న తృప్తి వేరు అవును దాంట్లో ప్రజల మధ్యలో ఉండి వాళ్ళతో కొట్లాడి ఇది చేసుకొని మెప్పించి అది చేసుకొని ఇది చేసుకొని ఎంత ఇప్పుడు దాదాపు నా దగ్గర నా జనం మొన్న దాదాపు 14 లక్షల మంది మా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు అనిపించుకుంటాను నేను వాళ్ళందరూ కూడా మా జిత్తన్న అంటారు అట్లా దట్ ఈస్ దట్ హ్యాపీనెస్ ఐ వాంట్ ఇంకా నేను ఇది రీచ్ అవ్వలేకపోయినా నాకు ఇది మిగిలిపోయింది అని అనే ఉన్నదేమన్నా నాట్ ఎట్ ఆల్ దేవుని దయవల్ల వెంకటేశ్వర స్వామి దయవల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ హ్యావ్ ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుడు ఏం చేస్తాడంటే హీ గివ్స్ మీ వాట్ ఎవర్ ఐ రిక్వైర్ ఏమి లేవు డిజైర్స్ ఏమి లేవు నేను అనుకోకముందే వచ్చేస్తాయి నాకు లక్కీ పర్సన్ జితేందర్ రెడ్డి గారు అంటే లక్కీ పర్సన్ చాలా అంటే బ్లెస్డ్ బై గాడ్ ఓకే ఓకే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు సైకిల్ కావాలన్నప్పుడు టక్కన సైకిల్ వచ్చేది జావ మోటార్ సైకిల్ కావాలన్నప్పుడు జావ మోటార్ సైకిల్ వచ్చేది కార్ నడపాలనుకున్నప్పుడు కారు వచ్చేసింది కాబట్టి అటువంటి ప్లేన్లో దగ్గర రావాలన్నప్పుడు ప్లేన్లు వచ్చేసాయి కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎప్పుడు కూడా పలాని దానికోసం తాపత్రయం పడి దానికోసం చేయాలనేది ఎన్నడూ కూడా నేను అండ్ ఇంకోటి కూడా ఐ టేక్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ వాళ్ళకి కావాలి కావాలి అని చెప్పి నేను ఎన్నడు లేదు క్రేవ్ చేయట్లా ఐ నెవర్ గో ఆఫ్టర్ ఇట్ అది కోపం నేను నాకు శత్రువులు లేదు అనేది కూడా దానికే అదే కారణం బై మిస్టేక్ నేను ఎప్పుడే ఎవరి మీద కోప్పడ్డా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి పోయి వాడు ఎంత చిన్నోడైనా ఏదైనా కానీ వాళ్ళ దగ్గర పోయి చెప్పేస్తా ఎక్స్క్యూజ్ మీ తప్పైపోయింద్ర బిడ్డ ఏదో కోపంలోనే అటు చేసినాను అంట మనం 2 నిమిషాలు వన్ తోటి దోసి చేసుకుంటాను మూడోది వాడు నా మీద కోప్పడ్డా ఇది చేసిన మాది అంటే దేవుడు క్షమించు అని తెలియకే నా మీద బాగా ఇరిటేట్ అయ్యే సందర్భాలు ఎందుకు లేదు ఎనీ హౌ సార్ ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్నవన్నీ కూడా మీరేం అనుకోవట్లేదు తెలుసు టైం పాస్ రికార్డ్ చేస్తున్నావా ఏంది ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఇవన్నీ కూడా ప్లే అవుతాయి ఏదొక్కటి కూడా అంటే ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎంతసేపు పొలిటికలే కాదు కదా ఇప్పుడు మీకు ఒక టేస్ట్ ఉంది ఇల్లుని చూశాను నేను జనరల్గా హైఫై రిచిన్లలో ఎప్పుడు లేటెస్ట్గా వస్తే దాన్ని తెచ్చాడు పెట్టాలని ఉంటుంది బట్ అది చూడగానే అక్కడ ఉన్న నేను చూస్తున్న ఆంటీక్ అంతా కూడా చాలా ఇయర్సే కదా చాలా చాలా సో అంత టైం ఉంటుందా మీకు మినిమం 40 ఇయర్స్ ఉండొచ్చు అంత అది అంటే ఎట్లా అంటే అదే చెప్తుంటా మా వాళ్ళకు కూడా మా పిల్లలకు కూడా వాళ్ళకి కూడా ఈ ఫ్యాషన్స్ మారిపోతుంటాయి ఇవి లేటెస్ట్గా ఉన్నాయి కదా చైనాకెళ్ళి తీసుకొచ్చి ఫర్నిచర్లు కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి బట్ ఇవి మారవు మళ్ళీ ఎప్పటికైనా ఇట్ విల్ బికమ్ ద లేటెస్ట్ డిజైన్ అయిపోతాయి సో యూ షుడ్ హ్యావ్ దిస్ టైప్ అని చెప్తుంటా మా సెకండ్ సన్ వాడు జరా దీంట్లో పోతుంటాడు డాడీ అట్లా ఇట్లా అంటే నేను నీ ఇంట్లో కట్టుకోపోవాలి నా దగ్గర అంత మీ టేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ తీసేయమంటారా వద్దు వేరే తీసేయన్నారు బట్ డాడీ ఇటువంటి తీసుకుందాం అంటారు అంటే నేను నో నాట్ లైక్ దిస్ అని చెప్తా అట్లా ఓకే ఓకే సో మీరు అన్నిటికీ టైం కేటాయిస్తున్నారు అంతా అలా వెళ్తుంది హ్యాపీగా లైఫ్ ఎనీహౌ మాకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు సార్ రైట్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ